साले जय भजरंग भले जय वीरांजने ना बाबू बाल कट मेद मेरी पता चूचावा तुद అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందని మనుషుల తర్వాత చెప్పిన మాట కాస్త వినిపించుకోవాలి. అది కాదు బాబు గారు. ఏది కాదు, ఇంకా మాట్లాడకు. డబ్బులు లేనంత మాత్రం నేను మందులు ఇవ్వనా నాన్న? అసలు నీకు బుద్ధి ఉందని ఏం చేయమంటారు బాబు? ఏం చేయమంటానా? డబ్బులు లేకపోతే ఎక్కడైనా అప్పు చేయాలి, అప్పు దొరకకపోతే ఏదైనా తాకట్టు పెట్టాలి. అది లేకపోతే డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి డాక్టర్ గారు నా దగ్గర డబ్బులు లేవండి అంటే నేను ఇవ్వనా చెప్పు. ఏం మాట్లాడావు? ఇస్తారనుకోండి. ఇస్తారనుకోండి ఏమిటి? ఇస్తాను అంతే. డబ్బు కోసం పేషెంట్స్ ను చంపుకునేంత మూర్ఖపు డాక్టర్ని కాదు నేను. ఈ మారుమూల పల్లెటూరికి వచ్చి నేను వైద్యం చేసే దేనికి? మీకోసం, మీ బాబు కోసం, మీ క్షేమం కోసం. ఇదిగో ఈ డబ్బు తీసుకో, తీసుకో. ఏమిటలా చోద్యం చేస్తారు? రోజు ఇదొక అలవాటైపోయింది. పోండి. బాగుంది వరుస, ఉన్నదంతా ఉచితంగా మందులు ఇవ్వడానికే సరిపోతుంది. పైగా పేషెంట్లు తిండికి కూడా డబ్బులు ఇస్తే తొందరలో రోడ్డు మీద ఉంటాం. వింటున్నారా? వింటున్నాను. రోజు చెప్పేదేగా, ఇప్పుడు కొత్త ఏముంది? నువ్వు వెళ్తాను వెళ్తాను. పెళ్ళం అంటే కాస్తనే లెక్కలేదు మీకు. ఉన్నదంతా ఊరోకి దోచి పెడుతూ ఉంటే చూసి కూర్చోమంటారా? కూర్చోబోతే నిలబడు. అది కాదండి. నువ్వు లోపలికెళ్తావు, ఇంజక్షన్ ఇమ్మంటావు. ఇంజక్షన్ వద్దు. అబద్ధం. ప్రతి సోమవారం నువ్వు చేయవలసిన పని ఏమిటో గుర్తుందా? మన చెరువులో చేపలు పట్టండి, తహసీల్దార్ గారికి పంపాలండి. ఏడిచావులే, మీసాలకు రంగు వేయవలసిన రోజు రాదు, మర్చిపోకు. నువ్వు ఊళ్ళో లేని వారం రోజులు బాలరాజు పొలం వచ్చిపోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. అవును బాబు, ఊరికి పచ్చవాతం వచ్చినట్టు మా అయ్య గారు నోరు పడిపోయినట్టు అయిందండి. నోర్మల్. దేశంలో ఉన్న రోగాలన్నీ వీడి నోట్లోనే ఉంటాయి. మళ్ళీ దీనికి రంగు ఉందయ్యా, నువ్వు నీ బలకట్టు వారం రోజులు లేకపోయేసరికి నీ విలువేమిటో తెలిసి వచ్చింది ఊరు మొత్తానికి. అవునండి, సత్య స్వర్గాలు నా అమ్మగారి విలువ తమకి వయసులో తెలిసి వచ్చినట్టు. బాలరాజు, ఎంత వయసు వచ్చిన ఇలా ఊరికి సేవ చేస్తూ గడిపేయడమేనా పెళ్లి పెటాకులు చేసుకోవడం ఏమైనా ఉందా? నేను ఆంజనేయ భక్తుడని జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను, మీకు తెలీదా? సర్లేవయ్య, అంత కోపం ఎందుకు లేదు? గడ గడ తప్పు. ఏమిట్లా ఇది, ఏమై ఉంటుంది? ఏముందండి, అమ్మాయిగా కోపం వచ్చి ఉంటుందండి. ఇల్లంతా వంటిలో అయిపోయిందండి. మాణిక్యం, మాణిక్యం, చిట్టి తల్లి కోపం వచ్చే మాట్లాడమేనన్నావా? మాట్లాడడం కూడానా? కన్న తల్లి అన్న భయం కొంచెం కూడా లేదు దానికి. మరి అంత కోపం ఎందుకు వచ్చిందో? ఏమో, మీ ముద్దల మనవరాలని అడగండి. ఏమైందమ్మా, ఏమైంది? ఇంట్లో నీ కోపం తెప్పించేట పని ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందా? పొద్దునే పెసరట్లు ఏమంటే జీడి పప్పు వేసి బోడుప్ప చేశారు. ఎవరు తింటారు? నా కాలేజ్ టైం అయితే నేను వస్తా. అమ్మా, నా మాట కాదనకమ్మా, నా తెలివి కాదు. 5 నిమిషాలు ఆగితే నీకు కావాల్సిన పెసరట్లు చేయించేస్తాను. నేను తినను. ఈ ఇంట్లో నా మాటకు విలువ లేనప్పుడు నేను ఎందుకు తినాలి? ఆకలితో మాడి చస్తాను. అమ్మా, అంత మాట అనకు తల్లి. అది నేను వినగలనా, భరించగలనా? నువ్వు అయినా చెప్పనా? అమ్మాయి గారు, మీరేమి తినకుండా వెళ్ళిపోతే తాతయ్య గారు కేలమాతం వచ్చిన వాళ్ళకి కూరపడి పోతారు. తప్పుకో. అమ్మా, రెండే చెంచాలు. నేను తప్పుకోనండి. ఏమిటి, నాకే వద్దొస్తావా? వెయ్యి, గోడ కూర్చి వెయ్యి, వేయమంటుంటే గోడ కూర్చోయండి. నేను చిన్నపిల్లన్నా. తాతయ్య, అబద్ధం. అమ్మాయి ముత్తులు పడి గోడ కూర్చొని వేయమంటా ఎదురు చెప్తావే? వెయ్యి, వెయ్యరా, నోరు మూసుకో. ఇక తిన. ఈ ఇంట్లో అందరూ గోడ కూర్చి వేసినా సరే నేను తినను, తినను, తినను. అమ్మా, అమ్మా, మాణిక్యం, మాణిక్యం. చెప్పండి బాగారు. నేను నీకేం ద్రోహం చేశానమ్మా, ఇలా తయారవుతున్నావు? 20 సంవత్సరాల క్రితం నువ్వు ఇంటి కోడలుగా వచ్చినప్పటి నుంచి ఎప్పుడైనా నిన్ను పల్లెత్తు మాట అన్నానా? కూతురుగా చూసుకోవడం తప్ప. నాకున్నది ఒకే వరాలు, దాని మొహంలో చచ్చిపోయిన నా కొడుకుని చూసి సంబరపడుతుంటాను, నీకు తెలుసు. అది కావాలని నోరెట్టి పెసరెట్టి అడిగితే లేదనడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? దాంతో రోజు ఉందే భాగవతమే. మీరు వచ్చి టిఫిన్ చేయండి మావగారు. నేనా? అది ఏమీ తినకుండా ఆకలితో కాలేజీకి పెడితే నేను తింటారా? ఎప్పుడైనా తిన్నానా? నీ చేత్తో పెసరెట్టు చేసి పెడితే అది తినాలి. అంతవరకు ఇంట్లో నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఏంటక్క,
నువ్వన్నా టిఫిన్ తిందుగా రారా. మనకి టిఫిన్లు గిఫిన్లు లాభం లేదక్క, ఏకంగా ఊరు మీద పడితే గాని కడుపు నిండదు, దీవించుకో. నా కర్మరా నా కర్మ చెప్పా. రామయ్య పాపయ్య కులాసన కోడి కోటయ్య నత్తి నూకరాదు. బాబు నేను ఆగలేను, చేతులు దురద పొట్టేస్తున్నాయి, మనసు అల్లకల్లోలం అయిపోతుంది, కాళ్ళు నిలబట్టలేదు, తొందరగా ఎవరన్నా చూడండి రా. ఎంత తొందర అయితే ఎట్ట బాబాయ్, ఎవడెవడ దొరక్కుపోతాడా, ఏసేదం పంజం. మరి ఓడిపోతాను, నీకు నోరు తెరిపితే అపశకునం మాటలు తప్పేరే రావేంట్రా. ఈ పందెం పోతరాదు ఓడిపోటమా. ఆడి మాటలే పట్టించుకోకుండా అయ్యా, వాడు ముందు తుమ్మి ఆ తర్వాత పుట్టు. కోడి నా కొడక, నిన్ను బిర్యానీ చేసుకుని తినేస్తానరా, కీడించి మేలించమన్నారా పెద్దలు. మొహం కీడు తప్ప మేలెప్పుడే లెంచావట్రా. అడుగో వచ్చేస్తున్న డాక్టర్, ఆ నిన్న పట్టండి, వెళ్ళండి, చేసేద్దాం పందెం. కాయ రజ కాయ్. ఏంటయ్యా అర్జెంట్? ప్రెసిడెంట్ గారికి పచ్చవాత వచ్చి కాళ్ళు చేతులు పడిపోయారని కబురు వచ్చింది. అర్జెంట్ గా వెళ్ళాలి బాబు. ప్రెసిడెంట్ గారికి పచ్చవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయా? దొరికేవయ్యా, నువ్వెంత వైద్యం చేసినా సరే ఆయన కాళ్ళు చేతులు తిరిగి రావని 100 రూపాయలు పందెం రెడీనా? మీ పందెం మాట అట్టమ్మా, ఈ ప్రెసిడెంట్ గారికి సంగతి తెలిసే మన కాళ్ళు చేతులు ఎరగొట్ట. ఆయనకి తెలిసినా సరే మా కాళ్ళు చేతులు ఎరగొట్టని మా పోతరాజు గారి తరఫున నేను 100 రూపాయలు పందెం కదా. దానికైనా సరే రెడీయే, రెడీనా? అట్టాయి బాబు అట్టాయి, కూర్చోండి బాబు. మీకు పన్ను వేయాలని సరదాగా ఉంటే ఈ పెన్సిలిన్ ఇంజక్షన్ మీకు ఇస్తాను బాబు. దీని రియాక్షన్ మీరు చచ్చిపోతే నాకు 50 రూపాయలు ఇవ్వండి బాబు. లేదు పొరపాటు మీరు పట్టుకున్నారనుకోండి నేనే 100 రూపాయలు ఇస్తాను బాబు. అటు తిరిగి ఇటు తిరిగి నా సావుకే పెట్టావా పందెం, ఇంకా లాభం లేదు, మోసేయండిరా. లేచి ఎవడి మొఖం చూశాను, నాతో పందెం గాయటానికి ఒక్కడు ముందుకు రావట్లేదు. ఇలా బెతిమడిసి నన్ను చూసి బెదిరి పారిపోవటం మొదలెడితే ఈ పందెం పోతరాదు పేరుకి ఎంత కళంకం వచ్చేస్తుంది, అసలు నా వంశ ప్రతిష్ట ఏమైపోద్ది ఏమైపోద్ది. 1 2 3 ఎవరు బాబు అన్నారు? ఏ ఊరు రాణి గారు బాబు? అందంగా ఉంటారా బాబు? వయసు ఎంత ఉంటుంది బాబు? పెట్టుకున్నారు బాబు? అయితే ఒక ముద్దు పెట్టుకుంటాను బాబు, చేయండి బాబు. ఇలాంటి వెదవ పనులు చేస్తే బాబు చెంప పగిలిపోతుంది బాబు. చేతి మర్యాదగా పళ్ళు రాలిపోతాయి. ఏమిటిది ఏమిటిది? ఇది కాలేజ్ అనుకున్నారా లేదా ఫిష్ మార్కెట్ అనుకున్నారా? మీరంతా ఇలా అల్లరి చేస్తుంటే నా పరువు, అదే మన కాలేజీ పరువు ప్రతిష్టలు ఏమైపోవాలి. మాట్లాడరే, అసలు విద్యార్థులు అంటే ఏమిటి మీరు చెప్పద్దు, నేను చెప్తాను. నేటి విద్యార్థులే రేపటి పౌరులు, దేశానికి ఆశా దీపాలు. ఒక్కొక్క విద్యార్థి గాంధీ అయి, నెహ్రూ అయి, ఇందిరాగాంధీ అయి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అయి మన దేశ పరువు ప్రతిష్టలు హిమాలయ పర్వతాల మీద కూర్చోబెట్టాలి. అలా కూర్చోబెట్టాలంటే ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. తద్వారా మీ ప్రతిష్ట, కాలేజీ ప్రతిష్ట, ఈ ప్రిన్సిపాల్ ప్రతిష్ట కలిసి దేశ పరువు ప్రతిష్టలు నిలబెట్టే బాధ్యత మీ పైన ఉన్నది. అలా ఉండాలంటే ఇంకా నేను చెప్పేది శ్రద్ధగా వినండి. అందరూ వెళ్ళిపోయి 1/2 గంట అయిందండి. నాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు, కమాన్ ఫాలో మీ. అది అది మనం వరుధి ప్రాణాక్షర పాఠం కదా చెప్పుకుంటున్నాం. ఓహో ఏ సర్టిఫికేట్ సినిమా అని మాట మొదలెట్టండి. నేను ఎక్కడ దాకా వచ్చానో వరుధిని గుడ్డలిప్పే వరకు వచ్చారండి. ఉత్తమ పురుష ప్రవరాక్ష, ఉత్తమ పురుషుడైన ప్రవరాక్షుడు ఆ సంగతిలో మీరు ఆనందపడిపోలేదు వాయి, చూడలేక కళ్ళు మూసుకున్నాయి. వరుధిని ఎంతో ఎంతో నచ్చగొట్టింది, అయినా సరే చెలింపలేదు. మీరు చెప్పేది నేను ఒప్పుకోను మాస్టారు. ఏంటి అభ్యంతరం? మగవాళ్ళకుంటే బలహీన తల్లి కప్పిపుచ్చుకోవడం కోసం రాసిన విత్వం అది. తప్పు తప్పు తప్పు, అది రాసిన ఎవరనుకుంటున్నావు? అల్లసాని పెద్దమ్మ. కాబట్టి మగవాడిని సపోర్ట్ చేసి రాశాడు, అదే అల్లసాని పెద్దమ్మ రాసుంటే ఇంకోలా ఉండేది. నిశ్శబ్దం నిశ్శబ్దం. చూడు రాధ
సృష్టిలో ఉండే పరమ రహస్యం నీకు ఇప్పుడు చెబుతున్నాను, శ్రద్ధగా విను. మగవాళ్ళలో ఉండే నిగ్రహం ఆడవాళ్ళకు ఉండదు. నువ్వు కూర్చో. ఆ విధంగా తంతులు రెచ్చిపోతున్నాడు. ఇతను చెప్పేదంతా తప్పని అతని నోటంటే చెప్పించకపోతే నా పేరు రాధే కాదు. సరే మాట్లాడు. రారేమో అనుకున్నాను. రాను. నేను అసంభవం. రాధా, నీవు నాకు రాసిన ప్రేమ లేఖ అది ప్రేమ లేఖ కాదు, మన్మధుడి పూల బాణం. తేనెల్లో ముంచి తామర రేకుల మీద సుతారంగా వ్రాసిన ప్రేమ లేఖ అది. మెత్తని కత్తిలా నా గుండెల్ని దూసుకుని ప్రాణాలు తీసుకుని చిలకల పైకి ఎగిరిపోయింది. బాగా చెప్పారు మాస్టర్. ఇంకా మాస్టర్ ఏంటి ప్రియాను? ప్రియా, ఓ చిన్న డౌట్ చెప్పు. వరదిని ప్రవరాక్షుడు ఎందుకు కాదనంటాడు? చక్కని ప్రశ్న. వరూధినికి ప్రవరాక్షుడిని ఆకట్టుకునే అందం చల్దం ఉండి ఉండదు. అదే ప్రవరాక్షుడు నిన్ను చూసుంటేరా, చెలించిపోయి చెట్ట పట్ట వేసుకుని చెమ్మ చక్కలాడుండేవాడు. రాధా 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 అయినా రాధా, మన ప్రేమ వ్యవహారంలో పానకంలో పొరకలాగా సినిమాలో వినల్లాగా దండుగా. అయితే హీరో గారు, ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దాం అంటారు? ఏం చేద్దామంటే ఏం చేద్దాం చెప్పండి. ఉండు, నా కంగారు పట్టుకుంది. ఐడియా, నేను కళ్ళు మూసుకుంటాను, గడ్గలలో ముద్దుకుంటా. ముద్దలతో స్టార్టింగ్ బాగోదు ప్రియా. చూపులు కలిసాయి, మనసులు కలిసాయి, ఇక ఆలింగనవే. ఆగండి ఆగండి ఆగండి, ఏ నాటకానికైనా ముందు రిహార్సల్స్ కావాలి. మీరు ఎలా కౌగులించుకుంటారో ముందు ఆ చెట్ల మీద ప్రయోగించండి. అది రండి. మన ప్రేమకు పరవశించి ప్రకృతి కాళ్ళతో నడిచేస్తుంది. నిజం నిజం, మన ప్రేమ వర్ధిల్లుతుంది. వెళ్ళి గట్టిగా గాఢాలంకరణ చేస్తా. దెబ్బకు ముసలాడు గింగిళ్ళు తిరిగిపోయాడు, లేకపోతే ప్రవరాక్షుడట. ప్రవరాక్షుడు మగవాళ్ళు మరీ తీసిపారేకి, వాళ్ళల్లో కూడా మహానుభావులు మహాపురుషులు ఉంటారు. అయితే వెళ్ళి వాళ్ళతో ఊరేకు, చదువులా మాట్లాడుకో. మరీ దాని మాట అలా తీసిపారేకే, ఆడదాని వయ్యారాలకు లొంగనివాడు పుస్తకాల్లోనూ పురాణాల్లోనే కాదు మనవుళ్ళనే ఉన్నాడు. మనవుళ్ళలా ఎవరా ప్రవరాక్షుడు? ఎవరో కాదు, బల్లకట్టు బాలరాజు. నేను తలుచుకుంటే ఆ బాలరాజే కాదు, అతను కొలిచి ఆంజనేయ స్వామి కూడా. రామా రామా అంటూ మానేసి రాధా రాధా అంటూ నా వెంట తిరుగుతాడు. కబుర్లు చెప్పినంత తేలిగ్ కాదే. సరే పద, ఈ రాధ తడాక ఏమిటో ఇప్పుడే చూపిస్తాను రా. రాస్తాను ప్రేమ లేఖ, వేస్తాను ప్రేమ బాణం దెబ్బకు చిట్టు. ప్రియమైన బాలరాజు, నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నువ్వెంత బాగుంటావో తెలుసా? అందాల నటుడు శోభలా ఉంటావు. Thank you.
నవ్వు చూసి మందార పూసి తుమ్మెదల్లి నేను ఎట్టవాడిపోను. మనసుపడే వయసులో ఆ బ్రహ్మచారి పాలిట పీడకల చేస్తాను. మీతో వేసిన పందెల్లో గెలుపు సాధిస్తాను. పడండి. ఏంటో ఒకడు గజ్జలు కూరలాగా కాస్త నిదానంగా అక్కడ బలకట్టు బోల్త పడితే. నీ బలకట్ ఏదో పెద్ద స్ట్రాంగ్ బాడీ అనుకున్నాను. ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లల కింద దానికి దడదడలు నడుపుతుందా? బలమో మాటలు కాస్త జాగ్రత్తరానే బాబు. ఊళ్ళో వాళ్ళందరికీ మందులు మాకులో ఇచ్చి ఆడ బాధలన్నీ తీరుస్తున్నా. ఈ ముసల్దాని బాధ కూడా తీర్చు బాబు. నీ బాధలు చెప్పు రాజమ్మా, క్షణంలో పోగొడతాను. జ్వరమా, జలుబా, దగ్గ అవేమి కావు. రాజమ్మ ముసల్తనం వచ్చేసింది. చేసుకునే శక్తి లేదు. వంట వండటానికి, ఇల్లు చక్కబట్టడానికి, పండంటే మనోని కనివ్వడానికి ఒక కోడలు కావాలి. అంటే బాలరాజు పెళ్లి జరిపించాలి. ఏమిటో నువ్వు మాట్లాడేది? నేను రోగాలు బాగు చేసే డాక్టర్ని గాని పెళ్లిళ్ళు పేరైన గాను. అది కాదు బాబు గారు, మా బాలరాజుకు మీరంటే వల్ల మాల్ల గౌరవం. మీరొక్క మాటది వాడు పెళ్లి కొప్పుకుంటాడు బాబు గారు. మీరు ఎలాగైనా అతని నచ్చ చెప్పాలి. ఇదిగో అత్తయ్య, అతను రాగానే అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టు అంటాడు. వంట గింట ఏం చేయలేదని కాస్త నీరసం నటించు. మిగతా కదా నేను నడిపిస్తాను. అమ్మా ఏంటి నువ్వు ఇక్కడ కూర్చుని ఆకలి సత్తంటే? నేనే నా బాబు అంత ఆకలిస్తుందా? మరి నేను అన్నం వండలా. ఏంటి వంట చేయలేదా? ఇవాళ ఏమొచ్చింది నీకు? అన్ని రోజులు ఒకేలాగా ఉంటాయేమిటయ్యా బాలరాజు? మీ అమ్మకు వయసు అయిపోయింది, ఇంకా ఎంతకాలం పనిచేస్తుంది ఏమిటి మరి? ఏమిటత్తయ్యా? అవును అవును మరి చెప్పరేమండి. అవునవును ఇదిగో బాలరాజు, మీ అమ్మకి వయసు అయిపోయింది, ఇంకా ఆమె బాధ పెట్టడం భావ్యం కాదు. అందుకు అర్జెంట్ గా పెళ్లి చూసుకోవాలి అంతే. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. డాక్టర్ పెద్దగారు మీరు మాత్రం ఇలా మాట్లాడకూడదు. నేను ఆంజనేయ భక్తుండే కోటని బ్రహ్మచారిని. అది కాదు బాలరాజు. ఇంకేం చెప్పండి డాక్టర్ గారు. ఇల్లు నేనే ఉడుస్తాను, కళ్ళాపు నేనే తగ్గుతాను, గిన్నె నేనే తగ్గుతాను, నీళ్లు నేనే తగ్గుతాను, అన్నం కూడా నేనే వండుతాను, మా అమ్మకి అన్నం కూడా నేనే పెడతాను. సరేనా? బియ్యం సిరిగి సవట్లేదు. ఏంటబ్బా అదే సంగతి? ఎక్కడ పెట్టింది వెతకాలి? ఎక్కడ పెట్టింది? ఎక్కడ పెట్టింది? ఎతుకుతున్నా అమ్మా. సరిగ్గా సమయానికి వచ్చా? ఆకలిస్తున్నా?
ఇదో కాస్త ఓపిక పెట్టు, క్షణంలో ఉండేస్తాం క్షణంలో. అవును, ఆ టక్ టక్ ఎక్కడ పెట్టావు? అదే నువ్వు బీన్ జరిగేటప్పుడు టక్ టక్ వినిపిస్తావే, టక్ టక్. ఆ టక్ టక్ ఎక్కడ పెట్టావు? టక్ ఇక్కడ పెట్టావా? అందుకే నా నుంచి బీన్ జరగట్లేదా? నేను జరుగుతాను. వంట ఎప్పుడో చేశాను, అన్నం తిందిగాను పద. వంట చేసావా? అయితే వాళ్ళు వింటారా? రేపు నుంచి నేను వండుతా. ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలరా, నా మాటిని పెళ్లి చేసుకోరా. పెళ్లికి వెళ్ళాలని అన్నం తిన్నంటే స్వామి రక్షిస్తుంది. ఇకెప్పుడు అనను గాని అన్నం తిందిగాని అన్న ఉంటే అన్నదన్న. రాధ, నీకు ముందే చెప్పాను, బాలరాజు మగవాళ్ళ లాంటి వాడు కాదు. అతని దగ్గర నీ ఆట్లే సాగో నోర్మల్. ఒక్కసారితో ఏమైపోయింది? అతను మామూలు మగవాడు కానట్టే నేను మామూలు ఆడదాన్ని కాదు. చూస్తుండు, ఇంకా 15 రోజుల్లోగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకుండా బ్రతకలేను రాధ అంటూ బాలరాజు నా వెంట తిప్పుకోకపోతే నా పేరు రాధే కాదు. అయితే రాధా పందెమే. ఏమిటి పందెవా? సరే పందెమే, కానీ డబ్బుతో కాదు. మరి ఎవరు ఓడిపోతారో వాళ్ళు నూతన 200 బకెట్ల నీళ్లు తోడాలి. ఓకే ఓకే, నాకేం భయం లేదు, ఎందుకంటే ఓడిపోయేది నువ్వే గనుక. చూద్దాం ఎవరు ఓడిపోతారు. ఆకాశంలోకి చూస్తూ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. టిఫిన్ ఏం చేయించుకుందావానా? అది కాదు తాతయ్య, ఇవాళ మా క్లాస్ లో లెక్చరర్ గారు వరుధిని ప్రవరాఖ్యుల పాఠం చెప్పారు, దానికి రివర్స్ లో నేను కథ రాయాలని ఆలోచిస్తున్నాను. రివర్స్ లోనా? ఈ భూమి మీద జరిగే కథా వస్తువు శూన్యమైన ఆకాశంలో దొరకదమ్మా. ఏ విషయాన్నైనా మనుషుల జీవితాల్లోంచి గ్రహించాలి, బాగా ఆకలింపు చేసుకోవాలి. సరే తాతయ్య, అలాంటి మనుషులు ఎవరో నాకు తెలియాలి కదా. నీకు వినే ఒప్పుకుంటే నాకదే చెప్తా. నీ కదా? ఏ అంటే సామాన్యమైన కథ అనుకున్నావు? ఏమిటమ్మా నవరస భరితమైన కథ అయితే చెప్పు తాతయ్య. చెప్పనా? చెప్పు. ఒకనాడు ఏం జరిగిందంటే, ఇలాగే మంచి వెన్నెల రాత్రి మన కొబ్బరి తోట మకంలో పట్టు పొరు వేసుకుని పడుకున్నాను. రాత్రి 11:00 అవుతుంది. కబుక్కున ఏదో చెయ్యి వచ్చి తట్టి లేపింది. లేచి చూతుంది కదా గంధర్వ కన్య. ఇదిగో మనుషుల కథ చెప్తారని మధ్యలో గంధర్వ కన్య ఏంటి? అబ్బాబా, ఈవిడ మనిషేనమ్మా, కాకపోతే గంధర్వ కన్య అంత అందంగా ఉండేది. ఓ అలాగా, చెప్పు. నువ్వెవరివి, నీ పేరేమిటి, నీ ఊరేమిటి అని అడిగేశా. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించి భార్య అనుకున్న దౌర్భాగ్యురాలని నేనే. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? నాకు భార్య కావాల్సిందిలా కొబ్బరి తోటల్లోనూ తాటి చెట్ల నీడల్లోనూ సంబంధం పెట్టుకునేది కాకూడదు. మా అంతస్తు వేరు, మా ఐశ్వర్యం వేరు, మా ప్రతిష్ట వేరు. ఇక్కడ మాట్లాడవలసిన విషయాలు కాదు, బయట బొమ్మన్నా. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ 3 మూడులో ఆవిడకి వేసేశాను. ఆవిడే పోయిన మీ బాబు అన్నమాట. ఆహా స్నేహమా, చేత ఉండు ఉండు స్నేహం, బాగా చేత ఉండు. నన్ను నా బ్రహ్మచర్యాన్ని పే కాపాడాలి. చిన్న సాహే, నీ సంగతి మర్చిపోయాను సాహే. ఉండు 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 ఉండు, నీ పొలాలను తెస్తాను. అవి తొందర పడుకు స్వామి, నీ సంగతి మర్చిపోయాను. వస్తా. ఈ వార్షికోత్సవానికి మన కాలేజీ వ్యవస్థాపకులు ధర్మారావు గారు కూడా వస్తున్నారు. మన పరువు నిలబెట్టేటట్టుగా ఉండాలి, అన్ని ప్రోగ్రాములు బ్రహ్మాండంగా ఉండాలి. నల్లయ్య గారు. నా పేరు నల్లయ్య కాదు, మల్లయ్య. ఏదో ఒక అయ్యా వినవయ్యా. మిస్టర్ మల్లయ్య, రిసెప్షన్ జాగ్రత్తగా చూసుకోవాలి. బ్రహ్మాండంగా సార్. మిస్టర్ అప్పలరాజు, ఫుడ్ సెక్షన్ మీది. ఓ అదిరిపోద్ది సార్. ఎస్ గుడ్. మిస్టర్ డ్రిల్ మాస్టర్ చూస్తారుగా మన పరువు, 76 వికెట్లు. Yes, I have got confidence on you. Thank you, sir. Good. Mr. Ravi. Yes, sir. రాత్రిపూట అరేంజ్ చేసిన నృత్యనాటిగా మన పరువు నిలబెట్టేట్టుగా ఉండాలి. తప్పకుండా సార్, మీకు అనుమానం ఉంటే వచ్చి ఒకసారి రిహర్సల్ చూడండి. Yes, I must see. Yes, good evening, good evening. Well, students, రిహర్సల్స్ మొదలు పెట్టండి. ఈ దెబ్బతో మన పరువు ప్రతిష్టలు హిమాలయ పర్వతాలు మిగిలి. సార్, హీరో వేషం వేసే ఆచార్య రాలేదు, కబురు పెట్టాం. ఇంకా రాలేదా? ఇంత డిసిప్లిన్ లేకుండా ఉంటే
మన పరువు ప్రతిష్టలు ఏమవ్వాలి? అతని కోసం ఎవరిని పంపించారు? ఏమిటయ్యా అలా ఏడుస్తావు? ఏం జరిగిందో చెప్పు. ఉండు. ఆచార్య గారికి వార్తలు వినట్టారు సార్, పట్టణంలో పెద్ద ఆసుపత్రి తీసుకెళ్ళారు సార్, కలవా అంటున్నారు సార్. ఆచార్య అమ్మ నాయన, నా పరువు నా పరువు. ధర్మారావు గారికి ప్రోగ్రామ్ పేపర్ కూడా పంపించేశాను. ఇది కాస్త ఆగిందంటే నా పరువు కుక్క చావు తెస్తుంది. నా పరువు నా పరువు నా పరువు. ప్లీజ్ గుండె బాదుకోకండి సార్, పరువు మాట ఎలా ఉన్నా గుండె బద్దలే ప్రాణం పోతుంది. నా మాట వినండి. నో, నేను ఆపను. నాకు ప్రాణం కంటే పరువే ముఖ్యం. నా చేతులు వదిలేయండి, వదిలేయండి. నా మాట వినండి, మీకు అసలే గుండె వీకు, పైగా హై బీపీ. మీ పరువు నేను నిలబడతాగా? అయితే చేతులు వదిలే, ఇక బాదుకోను, హామీ ఇస్తున్నాను. అవును, ఆ వేషం నువ్వు వేస్తావా? అబ్బే నేను కాదు సార్, బాలరాజని మా ఊళ్ళో బల్లకట్టు నడిపే కుర్రాడున్నాడు. అమ్మవారి సంబరంలో అతను అడుగులు వేస్తుంటే సాక్షాత్తు నటరాజే దిగొచ్చాడు అనిపిస్తుంది. అతనితో ఈ వేషం వేద్దాం సార్. అయ్యో బలేవరే, మీ మాట పొలిపోతే ఇంకేమైనా ఉందా? నా పొరువు మన ఊరు పొరువు సిల్లుపడ్డ బలకట్టు అయిపోసామే. ఏమైనా సరే నీ మాట నిలబడి తెరాల్సిందే. అయితే నువ్వు డ్యాన్స్ చేస్తావా? చేస్తాను, విజయం సాధిస్తాను. అమ్మయ్యా కానీ మాస్టారు. మళ్ళీ కానీ అర్థం ఏమిటి? అవి ఇప్పుడు చెల్లవు. అది కాదండి, ఆ డాన్సింగ్ అంటున్నారే, నేను ఒక్కనే చేయాలా? అమ్మాయితో. అమ్మాయితోనా? నా వల్ల కాదు, శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. ఆపే ఆపే నీ దండకం బాలరాజు. ఇలా క్షణానికి అవునని క్షణానికి కాదని ఉత్తేపడడం పోయేపడంలా చేయక. నువ్వు అమ్మాయితో డాన్స్ చేసినంత మాత్రం నీ ఆంజనేయం ఏమనుకోడు. ఆయన నేను నచ్చుతా. నీతో ఈ పని చేస్తుంది పాప పరిహారంగా 100 కొబ్బరికాయలు కొట్టి 200 గుంజీలు నేను తీస్తాను, సరేనా? సరే సరే మరి. అమ్మయ్యా దయచేయండి, దయచేయండి. డాక్టర్ గారు, వీరు ఈ కారావు గారు. వీరు డాక్టర్ దయానంద్. పట్టణంలో ప్రాక్టీస్ మానేసి పల్లె ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో 3 నాడు ఈ విలేజ్ వచ్చి సెటిల్ అయిన మంచి డాక్టర్ అంతేగా? బాగున్నారా సుశీలమ్మ గారు? బాగున్నానండి. ఏం ధర్మారావు గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఎలా ఉంటుంది, నాకు చేసే వైద్యం మధ్య. కూర్చోండి, సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభిద్దాం. ఊరికి ఎవరికి సిక్కనాడా, మాటుంది చిన్న మాటుంది పొద మాటుంది రా మావా. ఏయ్ వరస నచ్చలేదు, నీ చొరవ నచ్చలేదు, నీ వర నచ్చలేదు, నీ చొరవ నచ్చలేదు. ఎగరకు నా బొబ్బు ఎమ్మ ఆడపిల్లలా, ఎగరకు నా పైకి గండు పిల్లిలా, ఒదిగి బొబ్బు ఎమ్మ ఆడపిల్లలా. నీ వరస నచ్చలేదు, నీ దరకు నచ్చలేదు, నీ వరస నచ్చలేదు, నీ దరకు నచ్చలేదు. జుర్రుతో మనసు తేని పట్టులా, కట్టుకున్న నడమోడు పట్టులా. జుర్రుతో మనసు తేని పట్టులా, కట్టుకున్న నడమోడు పట్టులా. నామాలు పెట్టుకుంటా, నే చూడ కట్టుకుంటా, నామాలు పెట్టుకుంటా. నీ మరణం నీ కోసం నిల్చున్నది, నా సోగిట్లో చురుకు చురుకు వేడి ఉన్నది. పిచ్చి పట్టి నీకు నన్ను రెచ్చగొట్టబోకు, యమ పిచ్చి పట్టి నీకు నన్ను రెచ్చగొట్టబోకు. వరస నచ్చలేదు, నీ చొరవ నచ్చలేదు, నీ వరస నచ్చలేదు, నీ బెరుకు నచ్చలేదు. ఎగరకు నా పైకి గండు పిల్లిలా, ఒదిగిపోవు ఎమ్మ ఆడపిల్లలా. పట్టుకు నా నడుము పట్టులా.
ముంచకు చాలు చాలు చంక కెక్కకు జింకుమను కొర్రా నీ చంక లెక్క నీరా జింకుమను కొర్రా నీ చంక లెక్క నీరా పడుచుదనం పాకంలో పడుతున్నది ఆ గుండెల్లో తముకు తముకు పడుతున్నది జోడు చూడని నీ నాడు చూడని సరి జోడు కూడ నీ నాడు చూడని అయ్యింది నా పని హరిదేవుడా ఆదుకో భక్తుణ్ణి ఆంజనేయుడా అయ్యింది నా పని హరిదేవుడా ఆదుకో భక్తుణ్ణి ఆంజనేయుడా నీ వరస నచ్చలేదు నీ చొరవ నచ్చలేదు నీ వరస నచ్చలేదు నీ చొరవ నచ్చలేదు ఎగరకు నా పైకి కంకిల్లిలా ఒదిగిపోవు ఎమ్మ ఆడపిల్లలా ఎగరకు నా పైకి గండు పిల్లిలా ఒదిగిపోవు ఎమ్మ ఆడపిల్లలా విద్యార్థులైన మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఎప్పుడూ నాకు శాశ్వతంగా దూరం అయిపోయిన మా అబ్బాయి రాజశేఖరం గుర్తొస్తున్నాడు. మా వాడి పేరున కట్టించిన ఈ కాలేజీ పనితీరు ప్రతి సంవత్సరం విద్యార్థులు తెస్తున్న పర్సంటేజీ చూస్తూ ఉంటే నిజంగానే మన ప్రిన్సిపాల్ గారు మన కాలేజీ పరువు ప్రతిష్టలు నిలబెట్టారు అనిపిస్తోంది. నమస్కారం. అందరికంటే బాగా నృత్యం చేసిన చిరంజీవి బాలరాజుకి మొదటి బహుమానం. ఏవండి మీ చేతి మీదుగా ఇవ్వండి. అలాగే చెయ్యొద్దు చెయ్యొద్దు ఎవ్వరూ చెయ్యొద్దు. ఊరికి పెద్ద మనుషులు అందరికి తగులు కాకరకాయలు చెప్తావు కదా, అంటే ఏం చేశావు? చేతగాని దద్దమ్మల చూస్తూ మా మనవరాలకి బహుమతి రాకపోతే నన్ను బతకనివ్వదు అని వాళ్లతో అంటే బాగుంటుందా? చెప్పదు. నా కష్టం అంతా బూడిదల పోసిన పన్నీర్ అయిపోతే నీకు ఆనందంగా ఉంటుంది అంతేగా? అలాకమ్మా, చూడమ్మా, నీకు బహుమతి రానందుకు నా కడుపు చెరువైపోతూ. అమ్మాయి గారు, మీకు బలేదని మీ తాతయ్య గారు వచ్చిన రోజులేగా కలవ పడిపోతున్నా రోగి అథవా దిక్కుమాలిన పోలికలు నువ్వు. చూడమ్మా నా మాట. రవి మాస్టర్ కొట్టా? అవును, వాడి కొట్టే. నేను వెళ్తాను, నేను తేల్చేస్తాను. పందెం పోతు రాజుగారు కనరంగంలో శత్రువుల్ని సంహరించి కాకిగోల కాదు కోడిగోల. మా ఈరులు సంపేసిన శత్రువుల సన్నాసి కోడల్లో మత్స్సుకి ఈ కోడిని పట్టుకొచ్చా. కోడి పందాల గెలిచానేమిట్రా? మామూలుగా గెలవటం అక్క, ఊళ్ళో ఉన్న కోళ్ళన్నింటినీ కసా బిసా సంపేసి ఈర గెలుపు సాధించాం. ఏమిటి, నువ్వా? నేను కాదు, నా కోడి పుంజు బెబ్బులి పులి సర్దార్ పాపారాయుడు చెబ్బా, అందుకే ఈ సీర పట్టుకొచ్చా. ఎవరికిరా? ఇంకెవరికి, మన రాధకే. ఆగా, ఏమిటా పిచ్చర్పులు? ఇదిగో సీర ఎలా ఉంది చూపించు. ఎలా ఉంది చెప్తాను. ఏమన్నా మిమ్మల్ని చీర కట్టుకుని కనిపించమన్నారండి అక్కయ్య. చూసావా చూసావా, కాబోయే మొగుడు తెచ్చిన ప్రేమ కానుకుని ఎంత వీజీగా కొట్టిపారేసిందో. అదే నేను అనుకున్నాను రా, సొంత తమ్ముడివి నాతో పాటు ఇంట్లో పడి ఉంటావు అనుకున్నాను. కానీ రాట చదువుకుంటున్న పిల్ల, నీక అక్షరం అవ్వలేదు. మీ ఇద్దరికి పెళ్లి చేస్తే ఆ సంసారం ఏం బాగుంటుంది చెప్పు. ఎద్దు ఎండలోకి దున్నపోతు నీడలోకి లాగినట్టు అవుతుంది. అక్కయ్యా నీ ఆలోచన చాలా తప్పు తప్పు నరా. పందెం పుంజు లాంటి పోతరాజు కెపాసిటీ నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఏమిటో ఇదంతా నా కర్మ. ఏదైతే కోడుకోర మాత్రం బ్రహ్మాండంగా పుంజు మందట్టకపోతే ఇవాళ మన పుంజుని ఆళ్ళు నోచుకునేవాళ్ళు. అది సర్లే పదే మందేంది విందేంది కను విందు కావాలరా దొంగ నా కొడకల్లారు. నా పుంజుకు మందు పెట్టి నన్ను ఓడగొట్టి గజ్జాక సినిమా కళ చూస్తున్నారు. ఆ సినిమాకి కదా చెట్టు మీద కూర్చుని ఉదయం రాలిపోతున్నావు. పట్టు దారిందంటే పళ్ళు రాలిపోగల జాగ్రత్త అనుకున్నావు. రాలిపోవడానికి ఇవి మరీ పండిపోలేదు, పరువం మీద ఉన్నాయి. ఎంత పరువు మీద ఉన్నా కైపు ఎక్కువైతే రాలిపోతాయి. జాగ్రత్త, వస్తా బాలరాజు. వస్తానని వెళ్ళిపోతావే,
నన్ను దింపవా? ఏ ఎక్కిందనే దిగటం తెలియదా? దిగలేక కాదు, నీ చేత దింపించుకోవాలని నాకు ఇదిగా ఉంది. నాకేమంత ఇదిగా లేదు, నీకు మరీ అంత ఇదిగా ఉంటే దిగు లేట దూకు, కాళ్ళు తిరుగుతాయి ఎట్లా నడుదు కానీ ఇంకెట్లా. జరిగిన పొరపాటుకి మన్నించు స్వామి, నా మనసులో మటుకు ఎలాంటి దురుద్దేశం లేదు. ఆ పిల్ల రాటలేదు స్వామి, అంతా అమ్మాయిదే పొరపాటు. ఆ పిల్ల మాత్రం నా వెంట పడకూడదు స్వామి, గట్టిగా బుద్ధి చెప్పు స్వామి, 100 కొబ్బరికాయలు కొడతాను. ఆంజనేయం, రామాంజనేయం, ప్రసన్నాంజనేయం. స్వామి, పువ్వే స్వామి, నువ్వు తీసుకున్నావా? బాలరాజు, నా గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం. అయినా మీ స్వామి పువ్వులు ఏం చేసుకుంటాడు? పెళ్ళా పెట్టాలి. మళ్ళీ నా స్వామి ఒక మాట మాట్లాడాలంటే ఏం చేస్తావు? ఇగా నాయుడు గారు మనోరాలను వదిలిపెడతాను, మళ్ళీ నన్ను తప్పుడు పని చేసావంటే నీ జడ కత్తిరించి చేతులు పెడతాను, మొత్తుకుంటూ మా తప్పిస్తావా? బాగా దగ్గర నీ పప్పులే ఉడతావు, అది చూస్తాను. బాలరాజు, నీ అంతు తేలుస్తాను. అత్తయ్యా. నువ్వా రాధా? ఎంత తీయగా పిలిచావమ్మా, ఏది ఇంకొకసారి పిలు. అత్తయ్యా. చాలమ్మా చాలు, వాడి పెళ్లి చేసి ఇలా పిలిపించుకునే యోగం ఉందో లేదో కానీ ఇప్పుడు మాత్రం నా కడుపు నిండిపోయిందమ్మా. అవును, ఏమిటి రాచోర చిలక ఇలా పూరిపాకల మీద వాలింది? అవి ఏమిదతయ్యా, ఎంత రాజావారి చిలకైనా పచ్చని చెట్టు కనిపిస్తే వాలకుండా ఉంటుందా చెప్పు. ఈ రోజు ఎందుకో ఇలా రావాలనిపించింది, వచ్చేసాను. ఇలా తేతి నీకెందుకు వయసులో కష్టం? నీ ఉండనుగా. నా తల్లి నా తల్లి, నీది ఎంత మంచి మనసమ్మా. ఆ నా మనసు మాటకేం గాని, ఇంకా ఈ వయసులో నీకు కష్టాలు ఏమిటత్తయ్యా? తాటి చెట్టు అంత కొడుకున్నాడు, అతనికి పెళ్లి చేస్తే కనీసం అరటి చెట్టు అంత కోడలేస్తే నీకు ఈ వయసులో కష్టాలు తప్పుతాయి కదా. చిన్నదానివైనా చక్కని మాట అన్నావమ్మా, ఈ బుద్ధి జ్ఞానం వాడికి ఉంటేగా. కరెక్ట్ కరెక్ట్. చూడమ్మా, నువ్వు వాడితో చెప్పు, వాడు పెరట్లో ఉన్నాడు, గొడ్డులా చాకరీ చేయడం తప్ప సుఖపట్టం చేత కాదు పిచ్చి సన్నాసికి. నువ్వు వెళ్ళమ్మా, నీ మాటైనా వింటాడేమో. ఈవేళ ఆ విషయం అటో ఇటో తేల్చేస్తాను, ఎందుకు వినడో నేను చూస్తాను కదా. వెళ్ళి పుణ్యం కట్టుకో. నువ్వు భయపడకతయ్యా, నేనున్నాను కదా. ఏం లేదు బాలరాజు, నువ్వెలా ఉన్నావో ఒక్కసారి చూసిపోదావని. నేను బాగానే ఉన్నాను, నాకే కొమ్ములు రాలేదు. కొమ్ములు మాట్లాడతా మేడం ఒకసా. అంత కోపోయేవటమ్మా, దగ్గరికి వస్తే ఏమవుతుంది? ఏం కాదు, నా గొడ్డల దెబ్బకి ఫీల్డ్ దగ్గర ఎక్కడన్నా గుచ్చుకుంటే గచ్చకాయలాగా గిలగలాడిపోతాం. ఓ సంతేనా, ఆ భయం ఏం పెట్టుకోక బాలరాజు, వయసు వచ్చిన ఆడపిల్లకి చూపులు తప్ప ఏం గుచ్చుకో. చాలా గొప్ప విషయం చెప్పాను, ముందు సర్దుకో. సర్దుకున్నావా? ఎక్కడికి? ఎందుకలా ఎగిరి పడతావు? ఏదో మీ అమ్మారు కష్టాలు వచ్చాయి కదా అని. మా అమ్మ కష్టాలు వచ్చినాయా? అదే బాలరాజు, నీకేమో వయసు వచ్చింది, మీ అమ్మగారికి ఏమో వయసు అయిపోయింది. ఏంటో అయిపోతే, మా అమ్మ వయసు అయిపోతే అప్పు తెచ్చుకుంటారు. ఏం నువ్వు చెప్పేది? అప్పు తెచ్చుకోవడానికి ఇదేం పప్పు కూడా కాదు. సార్ కూడా నాలాంటి అందమైన అమ్మాయిని చూసుకొని ఎందుకు కోసుకోవడానికి? పెళ్లి చేసుకోవడానికి. పెళ్లికి వెళ్ళామంటే ముందు కట్టి పెడితే ముందు నీ పెళ్లి చేస్తా. అలా కోపడితే ఎలా చెప్పు? మొత్తానికి నువ్వు పెళ్లి చేసుకుంటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా? నంబర్ 1, మీ ఆవిడ చక్కగా ఎల్లుడికి కళ్ళాపి చల్లుతుంది. అది నేనే చేసుకుంటా. సమయానికి అన్ని ఆవిడికి పెడుతుంది. అది కూడా నేనే చేసుకుంటా. మీ అమ్మగారికి చక్కగా సేవలు చేస్తుంది. అది నేనే చేసుకుంటా. ఇవన్నీ కాక
గొప్ప సౌకర్యం ఏమిటో తెలుసా? రాత్రిపూట వెన్నెల్లో పక్కేసి అది కూడా నువ్వే చేసుకుంటావా? ఇదిగో అక్కగెక్క అని తిక్కటిక్క మాట్లాడే మక్కలే ఉండుతున్నాను. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, క్షమించు స్వామి, తప్పైపోయింది. అమ్మా త్వరగా తీసుకురావే. వస్తున్నాను రా నాయన. ఏమిటో ఎప్పుడూ లేనిది, ఇవాళ వీడికి ముస్తాబ్ మీద మోజు ఎక్కువైంది. ఎక్కడ పెట్టానబ్బా? అరే ఎప్పుడు చిన్నప్పటి వస్తువులు. ఎట్టకున్నామే పెళ్లికాడు వచ్చేసిందిరా నాయన, ఇదిగో ఇదేసుకో. ఎంత మారిపోయావురా. అప్పుడే అయినా ఇంకా మారిపోతా, ఇక నువ్వు చెప్పినట్టే వింటా. నా నాయన నా నాయన. అయితే వస్తా. ఏంటి బాలరాజు, అచ్చు కొత్త పెళ్లి కొడుకులాగా ముస్తాబై మరీ వెళ్ళిపోతున్నావు? అదే ఏమి లేదే. ఏమి లేదు. ఏమిటి ఇవాళ ఆంజనేయ దండకం చదవలేదు? బాలరాజు నా గులాబ్ పువ్వులంటే చాలా ఇష్టం. గులాబ్ పువ్వు శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం స్వామి, నన్ను క్షమించు స్వామి. శ్రీ ఆంజనేయం. బాలరాజు ఇలా రానాయనా. వచ్చాను స్వామి. రోజు ఈ పువ్వు నాకే ఇచ్చేవాడి కదా. ఈ రోజు నీకేమైంది నాయన? నాకేం కాలేదు స్వామి, పాపం మన రాధ లేదు స్వామి. మన రాధ? అపచారం అపచారం. నీ రాధ? నాకన్నీ తెలుసు నాయన, నువ్వు కూడా అందరిలాగే అయిపోయావు. అవునా? కాదు స్వామి, ఏదో యుక్త వయసు వచ్చింది కదా స్వామి, దానికి సంబంధించిన దోషం. అంతేకాకుండా మరీ కాదంటే ఆ రాధ ఎక్కడ బాధపడిపోతుందోనని. అందుకని ఉన్న ఒక్క భక్తుడివి, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నాయన? అదేమిటి స్వామి, భక్తుడి బాధ అర్థం చేసుకోకుండా మీరు కూడా నిష్ఠూరలాడితే ఎలా చెప్పండి? స్వామి వ్యక్తిగత విషయం అడుగుతున్నా అనుకోకపోతే ఒక్క మాట అడుగు నాయన. మత్స్యగంధి అనే పేరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా స్వామి? ఎప్పుడు వినలేదే. అవునులేండి, స్వాముల వారు మర్చిపోయి ఉంటారు. ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన ప్రేమ కలాపం కదా అది. అవును స్వామి, కనీసం మీకు మత్స్యవల్లభుడు అనే పుత్రరత్నం ఒక ఆయన ఉండాలి, అదేనా జ్ఞాపకం ఉందా? అదే అలాంటివన్నీ నమ్మకూడదు నాయన, అవన్నీ రూమర్స్. ఊరుకోండి స్వామి, ఈ కాలం పెద్ద మనుషులనే మీరు కూడా చేయవలసిన ప్రేమ కలాపాలన్నీ సీక్రెట్ గా చేసేసుకుని ఎవరైనా ఏదైనా వేలు చూపిస్తే నాకేం తెలియదు, నేను ఒకటి పత్తిని అదే రూమర్స్ అని చెప్పేసి సరిపోతుంది అనుకున్నాయి. అయినా నాకు తెలియకూడదు స్వామి. అదే స్వామి, అప్పుడే విగ్రహం అయిపోయావంటి. అర్థం లే, నీ దగ్గర సమాధానం లేదుగా, అందుకే తప్పించి పారిపోయావు. ఏమిటి రాధా, బ్రహ్మచారి మనంటబడ్డాడు. ఏముంది కథ క్లైమాక్స్ కూర్చుంటుంది, మీరు ముందు పదండి, నేను విషయం తెలుసుకొని వస్తాను. ఏమిటి గులాబ్ పువ్వా? నా మనసు. నాకు ఇస్తావా? నీకే ఇస్తాను. మరి నన్ను ప్రేమిస్తావా? పెళ్లి కూడా చేసుకుంటాను. ఆగాగు, అంత తొందర అయితే ఎలా? ఎవరైనా చూస్తారు. అవునవును, వస్తాను, మళ్ళీ కలుస్తాను.
బాలరాజు పెద్ద మొనగాడని మీరు నాతో పందెం వేస్తారే? ఇప్పుడే ఉంటారు? ఇంకేమంటాం తల్లి, నువ్వు తలుచుకుంటే భ్రమకైన పుట్టించగల రెమ్మతిగలు. అలా రండి దారిలోకి. ఏవే నువ్వు ఓడిపోయినట్టేనా? ఓడిపోయాను తల్లి, ఓడిపోయావు. ఇక నేను వస్తా. పారిపోతున్నావు పద నువ్వు దగ్గరికి. రాధా మనలో మనకేంటే? మళ్ళీ మనకేమిటి? ఆ పప్పులే ఉడకో పద. It is just human and live veil of the human race. Abba, ఏం చేస్తాడు? అలా చూసావా మన దగ్గర పిచ్చుకుపోయాడు. ఆంజనేయ స్వామిని ఒంటరిగా వదిలేసి ఇలా చెట్లు పుట్లు పట్టుకొని తిరుగుతున్నాడు. పాపం అతను చూస్తుంటే జాలిస్తుంది. వెళ్ళి కౌగలించుకో, కొట్టునంటనా? కరెక్ట్. ఇన్నాళ్ళు పడ్డాను ఈ బాధ, ఇక పడలేను రాధా. పాపం. పాపం అనే నీ వాదార్పు కాదు, నాకు కావలసింది. మరి ఇంకేం కావాలి? నీ ప్రేమ, నీ ఆలింగనం, నీ చుంబనం. తిరగండి అటు. తిరగమంటుంటే సమయం సందర్భం లేదు, తిరగండి. రా దగ్గరికి, ఇంకా దగ్గరికి రా. నువ్వేంట్రా పడతా? నేను కావాలా? చెప్పరా గుర్రమొహవాడ. ఇంకా దేభ్యాలు అలాగే నుంచి చూస్తున్నారు. పండే, ఏమి నీ దౌర్జన్యం? ఆ రాధం పట్టుకుంటే నీకు బాధ ఏమిటి? ఆమె నీకు చెల్లెలా, అక్క, లేకపోతే మరదలా? అదేమీ కాదు, రాధ నా కాబోయే భార్య. ఎలా ఉందిరా నరహరి? ఈ దెబ్బతో ఆ బాలరాజు పగరు, ఆ రౌడీ రాధ గీర రెండూ పంటకొస్తాయి. అదేమిటో అలసికి పడిపోతున్నావు. మావిడి చూస్తే శోభనం పెళ్లి కొడుకుని వెటకారం చేస్తుంది. అదేం లేదు, మీతో చిన్న విషయం చెబుదామని. ఏమిటి చెప్పు? మా ఇంటి గడపలో రంగులు వేయిద్దామని. వేస్తే వేయించు, నాతో చెప్పడం దేనికి? ఇంట్లో పండగలు ఏమీ లేవు కదా, గడపలకి రంగులు ఎందుకయ్యా? అదేం కదండి, అది ఒక నిమిషం సార్. అదేటో తలుపులు వేస్తున్నావు? లేదండి, ఇప్పుడు ఇళ్ళ గడపలకి పండగలు పబ్బాలకు కాకుండా ఎప్పుడెప్పుడు రంగులు ఎప్పుడు వేస్తారు? పెళ్ళిళ్ళకి వేస్తారు. అదేనండి, నేను కూడా పెళ్లి చేసుకున్నామని. పెళ్ళ? నువ్వు అసలు బాలరాజు అయినా లేక ఏదైనా మారువేషంలో వచ్చావా? శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. ఎవరైనా వింటే నవ్విపోతారు. అవునయ్యా, ఇంతకీ పెళ్ళెవరు? అదేనండి, ఆ నల్లమ్మ సార్ నాయడమ్ గారు లేరండి. ఆయనకు మనవరాలు ఉంది కదండి, రాధనే. ఆ రాధనే కొట్టయ్య. అమ్మా, పెళ్లి వాళ్ళకి కాలు కడుకొని నీళ్ళు పెట్టారా? వద్దునే పెట్టానండి. నువ్వు వెళ్ళి మామగారిని తీసుకురా, పెళ్లి వాళ్ళు వచ్చే వేళ. అలాగేనండి. అబ్బాబ్బా, ఈ మామగారికి ఎప్పుడు ఊళ్ళో వాళ్ళ తగాదాలు, రచ్చబండ రాజకీయాలతోనే సరిపోయింది. ఒరే తమ్ముడు, ఏమిట్రా ఇంకా నువ్వు అలాగే ఉన్నావు? ఉండాల్సినట్టే ఉన్నాను. చూడు, మంచి సుఖ జుబ్బా వేసుకుని. నా జుబ్బాలన్నిటికీ బొక్కలు పడిపోయాయి, ఇంకా నాకు బనీనే గతి. అబ్బాబ్బా, ఇదే వరుస నూకొని మెళ్ళో కరెక్ట్గా తమలు పాకులు తీసురా. ఒరే తమ్ముడు, వీడికి 10 రూపాయలు ఇచ్చి పంపించు. లే, మరీ 10 రూపాయలే సరిపోద్దండి. ఓ 25 రూపాయలు అడగండి. బ్రహ్మాండమైన చక్కెరకేలి గెల నవనవలాడే తమలపాకుల కట్ట అట్టుకొచ్చేస్తాను.
రాధమ్మ పెళ్ళంటే అన్ని స్పెషల్గా ఉండాలంటే ఉండాలరా. ఈ వంద అటుకెళ్ళి ఆటితో పాటు పెద్ద కత్తి కూడా పట్టరా. ఎందుకంటే అరటి పళ్ళు ముక్కలు చేయడానికా? కాదు, నిన్ను పొడి చేయడానికి. నేను చేసుకోవాల్సిన దాన్ని ఇంకోటి తన్నుకుపోతున్నాడని నేను ఏడుతూ ఉంటే నువ్వు సంతోషపడతావా? నా మడిసిపోయి ఉండి నా పక్కనే ఉండి ఆడెవడోలాగా నన్ను ఎన్ని పోటు పడుతావా? ఒరే, నువ్వు నా మడిసివిరా, నాతో పాటు బాధపడరా, పడు. బాలరాజుకు రాధకు పెళ్ళంట, ఊరందరికీ విందంట. పల్లెకట్టు బాలరాజు రౌడీ రాధ ప్రేమ కలాపాలు చూడవలసిందే కాని. మీ ఊరి వాళ్ళ సినిమా మహం కొత్త, అలా వాల్ పోస్టర్ నిలబడుతున్నారండి. కాదు బాబు, కాకి కలరా వచ్చిందనుకోండి, కర్ణం గారికి కొట్టాలంటారు ఈ జనం. గాడిని పోగేసి గోళకెక్కెత్తు. ఇంతకీ ఆ రాజెవరు, ఈ బాలరాజెవరు? ఎవరో లేండి, వయసు వచ్చిన అబ్బాయి అమ్మాయి సరదాగా నవ్వాడేసుకుంటే చూడలేక గోడ మీద ఎక్కించేశారు ఎవరన్నాళ్ళు. అంటే మీరు చదువుకోండి. బాలరాజు, బాలరాజు! ఏంటి? రాధమ్మకి నిశ్చితార్థం జరిగిపోతుంది. ఏమిటో అనుకుంటాం గాని ఈ గౌరవ ప్రతిష్టలు వంశ మర్యాదలు తక్కిట్లో వేస్తూ చేవి కాదు కదా. అయినా గుణం గొప్పదైతే ధనం తక్కువైనా పర్వాలేదన్నారు పెద్దలు. నిజం చెప్పారండి, ఆరోగ్యంగా ఉంటే అజీర్తి చేసినా పర్వాలేదన్నారు. అబద్ధం, ఆ రోగాలు కూడా నువ్వు విడిచిపెట్టమేమిట్రా? అది నన్ను వదలని చెప్పండి బాబు. అయ్యా, ముహూర్తానికి వేలైంది. అమ్మా మాణిక్యం, రాధ ముస్తాబ్ పూర్తయితే తీసుకురండి. ఒక్క నిమిషం, అయిపోయింది మావారు. నాన్న, అమ్మాయి నాకు ఓకే, కట్నాలు గిట్నాలు నువ్వు ఓకే చేసుకో, పంతులు గారితో చెప్పి ముహూర్తం ఓకే చేయించు. ఓకే ఓకే ఓకే. ఎవడు తండ్రి కొడుకులు గొసగుసలు? ఏం లేదు నాయడమ్మ గారు, అమ్మాయిని చూసి మా వాడు తొందరపడుతున్నాడు. ఈ తతంగం అంతా ఎందుకు ఇప్పుడే తాడి కట్టేస్తానంటున్నాడు. శుభం తండ్రి గారు. తాంబూలం పళ్ళి మిమ్మల్ని. శుభస్య శీఘ్రం. పాపండి పెళ్ళి. బాలరాజు, రేపో మాపో నేలక రాలిపోయే పండు టాకులు మీరు. మూరేళ్లు గడపవలసిన మా జీవితాలకు మీరు న్యాయం చేస్తారా? బాలరాజు, బాలరాజు అది తొందర పడకు. క్షమించండి నాయడం గారు, రచ్చబండమే కూర్చుని ఎన్నో బ్రతుకులకు న్యాయం చేకూర్చిన మీరు సొంత మనవరాల విషయంలో నేను అన్యాయంగా ప్రవర్తిస్తారనుకోలేదు. బాలరాజు, నీకేమైనా పిచ్చి పెట్టిందా? అవును, ప్రేమించడమే పిచ్చి అయితే, ప్రేమించిన అమ్మాయి మరొకరు కట్టబెట్టి మీలాంటి పెద్దలు నిర్ణయించిందని ఆపడమే పిచ్చి అయితే, నేను నిజంగా పిచ్చివాడిని. నేను మీ మనవరాలు ప్రేమించాను. ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని కంటితో చూసినంత మాత్రాన అది నీదవుతుందా? సింహాసనం మీద కూర్చున్న రాణి మీద మోసపడ్డంత మాత్రాన అది నీ సొంతం అవుతుందా? ఆకాశంలో ఉన్న నక్షత్రమే నా కౌగిట్లోకి వస్తే ఉతకలేను అంటే అది మీ రాధే అయితే అప్పుడే అవుతుంది మేడం గారు. చెప్పండి చెప్పండి. కాదు, అబద్ధం, అబద్ధం. రాధా, నిజం ఎప్పటికీ అబద్ధం కాదు. నువ్వు అతని జీవితంతో ఆడిన నాటకం అబద్ధం అని నిరూపించలేవు సరికదా? ఇప్పుడు అక్కడికి వెళ్ళావంటే అందరి ముందు అవమానాల పాలవుతావు. అవును, నిజమో కాదో మీ రాధని అడగండి. రాధ, అమ్మా రాధ. చెప్పమ్మా, ఈ బాలరాజు చెప్పేది కట్టుకథని, ఈ తాతయ్య విన్నదంతా అబద్ధమని, పచ్చబద్ధమని చెప్పు తల్లి. చెప్పు రాధ, ప్రేమలో ఓనమాలు కూడా తెలియని ఈ బాలరాజు చేత అక్షరాలు దిద్దించానని, ప్రేమ పాఠాలు నేర్పించాని చెప్పు రాధ, చెప్పు రాధ. అయ్యేందో రాధ, ప్రేమకు ఆస్తులు అంతస్తులు అడ్డురావని నిర్భయంగా చెప్పు. చెప్పు రాధ, వాడు చెప్పేదంతా అబద్ధమని, వాడిని మెడపట్టు బయటికి గెంతమని చెప్పమ్మా. చెప్పు. మేడం గారు, పెద్దరిక ఉన్నది కదా అని బెదిరించినంత మాత్రాన ప్రేమించిన మన సమర్థం చెప్పదో చెప్పలేదు. బాలరాజు, ఎందుకంటే ఆఖరిసారిగా చెప్తున్నారు, రాధ పెళ్లి నాతోనే జరిగి తీరుతుంది. దీనికి వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రాణం తీస్తా. వస్తా. నాయుడమ్మ గారు, ఇక మాకు కూడా సెలవిప్పించండి. వాడి మాటలు నువ్వు కూడా నమ్ముతున్నావా? నాయుడమ్మ గారు,
మేము ఈ ఊర్లో అడుగు పెట్టగానే ఈ ఊరి ప్రతి గోడ మీ మనవరాల ప్రేమ పురాణాన్ని తాటిక అంత్యక్షరాలతో చెప్పాయి. కానీ పేరుకు తగ్గట్టు ఈ అబద్ధాలు మాకు అబద్ధం చెప్పి మీ నిజాన్ని దాచిపుచ్చాడు. రాఘవయ్య, మా మనవరాలు నిప్పయ్యా. మీ దగ్గరే ఉంచుకోండి, మా కొంప. ఆ పిల్లాడిట్టాడు పని చాక ఏదో ఉండే ఉంటుంది. ఏదో ఉండం కాదమ్మ గారు, వాళ్ళిద్దరూ మన పొలం గడ్డి మీద దగ్గర కింద మీద పడ్డా కల్లారో చూశానమ్మ గారు. రాధా, అసలు ఏం జరిగిందో చెప్పు. నీకు ఆ బాలరాజుకి ఏంటి సంబంధం చెప్పలే. ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, అతనికి నాకు ఏ సంబంధం లేదు. నార్మల్ యథాబద్ధాలు చెప్పావంటే తీరేస్తాను. నువ్వు ఎంత పనులు లేకపోతే ఆ బండ విధవ మట్టింట్లోకి వచ్చి పెళ్లి ఆపేంత ధైర్యం వరకెలా వచ్చింది. నా స్నేహితురాలతో పందెం కట్టాను. పందెమా? ఈ మేనమాం బుద్ధులే వచ్చాయన్నమాట నీకు. నోర్మేడా, సిగ్గు లేకుండా మగాడితో పందెమైతే. అబ్బాను ఉండక్కయ్యా, ఇదిగో అది ఎలాంటి పందెమో ఏంటో అంతా వివరంగా చెప్పు నాకు. మరేమో పెద్ద కాపు గారు జ్యోతి లేదు, అదేమో బాలరాజు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడ్డు, ఎవరికి లొంగడని పెద్ద గొప్పగా చెప్పింది. దాంతో నాకు పట్టుదలొచ్చి ఎలాగైనా సరే 15 రోజుల్లోగా అతన్ని నా వెంట తెప్పించుకుంటాని పందెం వేశాను. చెప్పా, ఇంతకీ ఆ పందెంలో నెగ్గేవా ఓడిపోయావా? నెగ్గాను. ఎలాగెలాగెలాగ? అతనంటే నాకు చాలా ఇష్టం ఉన్నట్టు నాటుకువాడాను. ఇవన్నీ నిజమని అతను నమ్మేశాడు. నిజంగానే అతన్ని ప్రేమిస్తున్నానని నా వెంట పడ్డాడు. అలా నా ఫ్రెండ్ తో పందెం గెలిచాను. అంతే తప్ప అతనికి నాకు ఏ సంబంధం లేదు. ఎంత చక్కగా అల్లుతున్నావు కథ, నువ్వు చచ్చినా బాగుండేది. మా అరుపులు చేసిందంతా చేసేసి తాతయ్య, నువ్వు 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 నా మాట నమ్మటం లేదా తాతయ్య? పరువు కోసం, ప్రతిష్ట కోసం, పట్టుదల కోసం ప్రాణాల్ని విడిచిన ఆ రాఘవయ్య కూతుర్ని తాతయ్య నేను. నీతిని, నిజాయితీని, గౌరవాన్ని ఊపిరిగా పెట్టుకున్న నాయుడమ్మ మనవడాలి తాతయ్య నేను. నేను కళ్ళు నేను తప్పు చేస్తానా? నేను నేను నీ మనవరాలి తాతయ్య. నువ్వెప్పుడూ పొరపాటు చేయవమ్మా, నువ్వు నా మనవరాలివి. బాగుంది వరస, కళ్ళ నీళ్ళు పెట్టుకున్నంత మాత్రాన చేసిన తప్పులన్నీ ఒప్పులవుతాయా? అమ్మా మాణిక్యం, నా మనవరాలు నిప్పు, అదెప్పుడు తప్పు చేయదు. ఏదో లోకం తెలియని పిల్ల స్నేహితుల కోసం పన్నె వేస్తే అదంతా నిజమనుకుని అంతస్తులు కూడా మర్చిపోయి ఆ బాలరాజు ఇంత రసభాస చేస్తాడా? నువ్వు ఊరుకో అమ్మా, నేను ఇప్పుడే వెళ్ళి ఆ బాలరాజుకు తగిన బుద్ధి చెప్పొస్తాను. నేను నమ్మను నమ్మను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగిన యథార్థం అది. నువ్వు ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడవని, వాళ్ళకి ఆవిడ దూరంలో ఉండే ఆంజనేయ భక్తుడివని పిల్లలందరూ అనుకుంటుంటే, ఎంతటి మగాడైనా ఆడదానికి లొంగకపోడు, నేను లొంగదీస్తాను అని శపథం చేసింది మా రాత. అమాయకంగా అదంతా నువ్వు నిజమైన నమ్మేసి ఓడిపోయావు, మా రాత గెలిచింది. అర్థమైందా బాలరాజు? అర్థమైంది. ధనమదంతో మీ మనవరాలు రాత నా బ్రతుకుతో ఆడుకుందని అర్థమైంది. ఆస్తి ఉందన్న అహంభావంతో పేదవాళ్ళను సదరంగంలో పావుల్లాగా ఆడుకోవచ్చనే నీ రాధ మనసు, ఆమెను సమర్థించడానికి వచ్చిన మీ గొప్ప మనసు రెండు అర్థమైంది. నువ్వు మితిమీరి మాట్లాడుతున్నావు. మితిమీరి మాట్లాడింది మీ రాధ. ఆ తప్పును అతి తెలివితేటలతో కప్పిపుచ్చుకోవడానికి, మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవడానికి వచ్చింది మీరు. బాలరాజు, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. చదువున్న సంస్కారం లేని, వయసు వచ్చిన సిగ్గు లేని ఒక మోసగా చాడిన నాటకాన్ని సమర్థించడానికి వచ్చిన గౌరవనీయులైన నాయుడుమ్మ గారితో మాట్లాడుతున్నా తెలుసు. బాలరాజు, పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? ఇంకొక మాట మాట్లాడితే నా సవాలు చూస్తావు. ముందు బయటికి పద. చూసావా రాజమ్మా, మీ బాలరాజు అంతస్తులు మర్చిపోయి ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు. అన్ని విన్నాను బాబు. మీరు మాట్లాడేప్పుడు అంతస్తులు అంతస్తులు అని మాట్లాడుతున్నారు. అవే నిజమైతే, మనిషి కంటే మీరనుకునే అంతస్తులే గొప్పవైతే, మా బాలరాజు పుట్టుకతోనే పేదవాడు కాదు బాబు, పేదవాడిగా చేయబడ్డాడు. బాలరాజు ఎవరనుకుంటున్నారు బాబు గారు? ఈ పేదరాలు రాజమ్మ కొడుకు అనుకుంటున్నారా? కాదు బాబు, కాదు. 15 ఏళ్ల క్రితం మనమంతా కలిసి లాంచ్లో భద్రాచల యాత్ర వెళ్ళాం. ఆ రోజు ఏం జరిగిందో గుర్తుందా బాబు గారు? మహారాజ భవంతుల్లో పట్టుపరుపుల మీద బ్రతకాల్సిన బాలరాజు ఈ
పూరికొంపల్లో ఉంటూ వల్ల కట్ట నడుపుకుంటూ బ్రతకాల్సిన గతి ఎవరి వల్ల పట్టింది? నీ వల్ల కాదు, నీ మనవరాలు రాణ వల్ల కాదు. ఏంటి తాతయ్యను అనేది నేను కారణమా? అవునమ్మా, ఇది చాలా కాలంగా దాచేసిన రహస్యం. నీ మీదున్న ప్రేమతో గుండెల్లోనే కప్పెట్టేసుకున్న ఒక విచిత్రమైన విషయం. సమయం సందర్భం వచ్చాయి గనక చెబుతాను విను. ఇప్పటికి 15 ఏళ్ల క్రితం, అప్పటికి నువ్వు చాలా చిన్నదానివి. భద్రాచలం యాత్రకని మనం లాంచీలో బయలుదేరాం. తాతయ్య తాతయ్య పాము, తాతయ్య పాము భలే బాగుంది కదా, మన ఇంటికి తీసుకెళ్లి పెంచుకుందామా? అవునమ్మా, పాము భలే బాగుంది, మన ఇంటికి తీసుకెళ్లి పెంచుకుందాం. మరైతే వెళ్ళి పట్టుకురా. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు మనం భద్రాచలం వెళ్తున్నావా, అక్కడ సీతారాములు దర్శనం చేసుకుని తిరిగి వచ్చేసేటప్పుడు ఆ పాము తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. సరేలే. బాగుంది బాబు గారు, రాదమ్మ కా అంటే కా, కీ అంటే కీ. అంతే కదా రాజమ్మ, అలా అనకపోతే నా చిట్టి తల్లి కోపం వచ్చేది. బాబు బాబు బాబు, మీ దేవురమ్మా? మీ అమ్మ నాన్న ఎవరు? తెలీదు. చూశావమ్మా జీవితం ఎంత విచిత్రమైందో. నీ ప్రాణాలు కాపాడిన వాడి జీవితంతో నేను ఆటలాడుకున్నా. ఇదే జీవితం అంటే బాధపడకు, కాలమే ఈ సమస్యల్ని పరిష్కరిస్తుంది. మనుషుడు మొక్కలు చేసిన చాలక మనిషిని కూడా మొక్కలు చేయడానికి వచ్చావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాలరాజు అసలు నన్ను అలా పిలవు. నా పేరును కూడా ఉచ్చరించే అర్హత నీకు లేదు. నేను ఒక అమాయకుణ్ణి, నేను ఒక వెర్రివాణ్ణి. నిజమే, చిలకల రూపంలో గద్దలుంటాయని తెలుసుకోలేని అమాయకుణ్ణి, కోయిల గొంతు పాడే కాకులు ఉంటాయని తెలుసుకోలేని వెర్రివాణ్ణి. ప్రేమ పవిత్రమైనది కాదని
అది కూడా అవసరాలకు పందాలకు బలై పోతుందని తెలుసుకోవాలని తెలివి తక్కువాడిని. నన్ను క్షమించు బాలరాజు, దయచేసి నా మాట విను, నన్ను పెళ్లి చేసుకో. ఏంటది పెళ్ళే? నిన్న ఓ నిమిషం అయిపోయింది. ఇదే కన్నా నా శీతాలుగా చెప్తే శీకాకు పడిపోతారా? మరి మీ మీసాల సంగతి ఎన్నిసార్లు వినలేదండి? ఆ మీసాల కదా, రామాయణం లాంటిది ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఆ రామాయణంలో ఏదో పిడకలేట అనుకోండి. చెప్పు. అప్పుడు ముందు నా రామాయణం చెప్పాను కదా, తర్వాత నీ పిడకలగా చెబుతూ గాని. అప్పుడు నాకు 38 39 ఉంటాయి, మా తాయారికి 28 లేక 29. అప్పుడు ఈమె ఎప్పట్లాగా రంగు మీసాలు కావు, అస్సలు సెసలు మీసాలు తుమ్మెద రెక్కల్లా ఉండేవి. ఒకనాడు ఏమనుకుందో ఏమిటో తయారు ఆ మీసాలతోనే ఆడుకుంది, మీసాలతోనే పాడుకుంది. ఆ మీసాల మీద కాశీ మజిలీ లాంటి కథ చెప్పి. ఆ కథ ఏమిటంటే బాబా, మీ కథ తిమ్మితిని గుర్తు తెచ్చుకోండి, ఈ నోగా నా కథ పూర్తి చేస్తాను. అప్పుడు మా సీతాన్ అందండి, మనిద్దరం బతుకుండగా చిలకా గోరింకలాగా ఉండాలి. ఒకవేళ గాలిపోటును కన్నా నేను నీకంటే ముందుగా పోయిననుకో, నువ్వు నా గుండా ఉండాలి, నా సీతాల పేరుతో పచ్చబుడు పొడిపించుకో అందండి. ఈ సంగతి మర్రి చెట్టు కిందో సింత చెట్టు కిందో గాని అందండి. ఆ సరే చెట్టు సాక్షిగా నా ఒళ్ళంతా నీదే, నీ ఇష్టం నుంచోడు పొడిపించుకో అని చెప్పేసి నా మనసు కరిగిపోయిన ఒళ్ళు ఇచ్చేసానండి. పచ్చబడు పొడిపించుకోని పిలిపించిందండి, అదే చెట్టు కింద కూకోబెట్టి సురుకు సురుకు అని పొడుపుతున్నాడండి. నేనేమో బాబా కోసమో కుండిపోయింది, ఇది కూడా ఏమండి బాబా ఇంద్రండి. అవునులేండి, మీ మీసాలు కాదేమో పెద్ద రామాయణం, ఆ మాటకు వస్తే నా సీతాలు కాదా ఓ పెద్ద మహాభారతం. ఉదయం నుంచి ఏమీ తినకుండా అలా కూర్చున్నావా? నువ్వేమికపోతే నాకు ఎలాగుంటుందో నీకు తెలుసు కదమ్మా. ఏదో పిచ్చివాడు అల్లరి చేశాడు, జరిగింది ఏదో జరిగిపోయింది, మళ్ళీ అలాంటిది ఏమీ జరగకుండా అన్ని కట్టుదిట్టాలు చేసేశాను. నువ్వు ఆ విషయం మర్చిపో. మనం మర్చిపోయినంత మాత్రాన మనకొచ్చిన మచ్చలు మాసిపోతాయా తాతయ్య? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు తల్లి. అర్థం కావడానికి ఏముంది తాతయ్య, 15 ఏళ్ల క్రితం బాలరాజుకి నా వల్ల జరిగిన అన్యాయాన్ని విన్న తర్వాత దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోమని నా మనసు ప్రబోధించింది. దానితో నేను ఒక నిర్ణయానికి వచ్చి ఉరుకుల పొరుగుల మీద బాలరాజుని చేరుకొని నన్ను మన్నించమని, నా వల్ల జరిగిన పొరపాటుకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇమ్మని ఎంతో ప్రాధేయపడ్డాను. కానీ బాలరాజు ఏమన్నాడో తెలుసా? నటనకి జీవితానికి సంబంధం లేదన్నాడు, జీవితంతో ఆడుకునే వాళ్ళలో అనురాగం శూన్యం అన్నాడు. నా ప్రేమను అంగీకరించమని, నన్ను తనదానిగా చేసుకోమని ఎంతో ప్రాధేయపడ్డాను. ఏమిటమ్మా నువ్వు అనేది? పోయి పోయి అతి సామాన్యుడైన బాలరాజును పెళ్లి చేసుకోమని ప్రాధేయపడ్డావా? తాతయ్య నువ్వే చెప్పావుగా, ఏ మహారాజు బిడ్డగానో పుట్టిన బాలరాజు నా మూలంగా నన్ను బ్రతికించడం కోసం సాహసం చేసి తన జీవితాన్ని ఈ స్థితికి తెచ్చుకున్నాడని. అది సరేనమ్మా తాతయ్య, ఆ దుస్సంఘటనలో తనకు బదులుగా నాకే అటువంటి పరిస్థితి ఏర్పడుంటే ఇదే తీర్పిచ్చేవాడువా తాతయ్య? చెప్పు తాతయ్య చెప్పు. అమ్మా రాధ, ఓహో ఎంత ఎదిగిపోయావమ్మా. తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి రాని మాటలతో నత్తి నత్తిగా తాత తాత అని పిలిచే పసిగందువే అనుకున్నాను, గాని ఇప్పుడే తెలుసుకుంటున్నాను నీ హృదయంలో విశాలత్వం, నీ ఆలోచనలోని అంతస్తు ఇప్పుడే తెలుసుకుంటున్నానమ్మా. అంటే తాతయ్య నీ నిర్ణయం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే మామూలు వాళ్ళు తీసుకోలేనిది మహాత్ములు మాత్రమే తీసుకోగలిగింది. అవునమ్మా తాతయ్య, అవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదురా. అక్కయ్య ఎంత మాట అన్నావు అక్కయ్య, నీ తమ్ముడు చచ్చిపోయాడనుకున్నావా? ఆడికి తినం చేశాననుకున్నావా? అలా అనుకురా అక్కయ్య. నీ పరువు నా పరువు కాదా? నీ బాధ నా బాధ కాదా? అసలు రాదని ఎవరికో ఇచ్చి చేయటం ఏంటి? ఎవడికి తప్పినా నాకు తప్పదు కదా, నేనే చేసుకుంటాను. తమ్ముడు తమ్ముడు నీది ఎంత మంచి మనసురా. ఏంటమ్మా ఎంత దూరం వచ్చావు? ఇంకా నా మీద కోపం పోలేదా? కోపం ఎందుకమ్మా, పేదవాళ్ళ కోపం పేదవికి చేటు. వద్దయ్య, చచ్చిన పవన్ ఇంకా చంపొద్దు, ఇప్పటికే చేసిన తప్పుకి కుమిలిపోతున్నాను. అమ్మా వెళ్ళి నిలబెట్టరా, వస్తున్నా. అత్తయ్య
నేను తీసుకెళ్తాను. నీ వ్యర్థ వేషాలు మళ్ళీ మోసపోతా అనుకున్నావా? పందెం వేస్తున్నాను అనుకున్నాను, కానీ ఒక మనసుతోనూ ఒక బ్రతుకుతోనూ ఆడుకుంటున్నాన్ని తెలుసుకోలేకపోయాను. నేను ఆ రోజు చెప్పాను, వినిపించుకుంటేగా అయిందేదో అయింది, జరిగింది దాన్ని బాలరాజుని మర్చిపో. మర్చిపోడవా జ్యోతి? బాలరాజు ఎవరో తెలుసా నీకు? నా ప్రాణదాత రాధా. అవును జ్యోతి, ప్రాణం రక్షించిన వాడి కొండల్లో చిచ్చుపెట్టాను. కవ్వించి రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న చెరువులో రాయి విసిరి కలను చేసిన తప్పు సరిదిద్దుకోవాలంటే రెండే మార్గాలున్నాయి. అతనికి భార్యని బ్రతుకు పండించుకోవడం లేదా నాకు నేనే అంతమైపోవడం. బాలరాజు నన్ను క్షమించడం, ఇక మిగిలింది ఆత్మహత్య ఒకటే. నన్నెవరు ఆపలేరు. ప్రేమను కూడా నటించి మెప్పించగల ఆడది ఆత్మహత్య చేసుకుంటుందంటే నేను చెప్పిందంతా నిజం. రాధ మారిపోయింది, నువ్వు ఇప్పుడు కాదన్నావని క్షమించవని తెలిసి ఆ అమ్మాయి ప్రాణాలే తీసుకోవడానికి బయలుదేరింది. నువ్వు రక్షించుకుంటావు, ఆ చావును చూస్తే నిలబడతావు. నువ్వే నిర్ కళకాలం వలపై
వరమై స్వరమై నిలువని లేని హృదయాలను వెలిగింది అనురాగ దీపావళి సెట్లంతా శ్యామలంతా సెట్టా పట్టాలు వేసుకుని ఆ బాలరాజుతో తిరుగుతున్నావని మంచి మర్యాద లేకుండా రాసుకుని పూసుకుని కునుకుతున్నావని విన్నాను. నిజమేనా? నిజమే. నేను పందెంలో ఓడిపోయే పుంజును అనుకుంటున్నావేమో. జూలు విదిల్చాను అంటే చుట్టుపక్కల ఉన్న పుంజులు వాటిని పెంచే మొగాళ్ళు గడగల్లాడిపోవాల్సిందే. అంచేతనే చెప్పేది ఏంటంటే, నువ్వు ఈ రోజు నుంచి గడప దాటి బయటికి వెళ్ళటానికి ఇల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నీ మేనమామని నీ కాబోయే మొగుణ్ణి పందెం పోతరాదుని చెబ్బా. చూడుపోతూ నేను చెప్పేది బాగా విను. నువ్వు ఉరిపోసుకొని చచ్చినా సరే నాకు పెళ్ళంటూ జరిగేది బాలరాజుతోనే చెబ్బా. ఎంత ధైర్యమే నీకు? చెట్టంత మేనమామని నోటుకు చెట్టు మాట్లాడతావా? 600 నీ పెళ్లి వీడితోనే జరుగుతుంది. అమ్మా, చెంప మీద కొట్టి మనసు మార్చాలనుకోవడం నీ భ్రమ. 600 నూరవ్వదు, కనీసం 7 కూడా అవ్వదు. తాతయ్య, ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. ఏమిటమ్మా? వ్యక్తి స్వాతంత్రం లేని కొంపలో ఉండే కంటే బజార్ను పడి బ్రతుకు ధర చూసుకోవడం మంచిది. ఏమిటమ్మా, ఏమైంది? ఏముంది, మన వంశ గౌరవం నలుగురిలో నబ్బులు పాలు చేయడానికి మీ మనవరాలు కంకణం కట్టుకుంది. ఇంతకీ ఏం జరిగిందో చెప్పమ్మా. మీ మనవరాలు నా తమ్ముడు పోతరాజుని పెళ్లి చేసుకోదట. ఆ బల్లకట్టువాణ్ణి చేసుకుంటుందట. ఏ ఇష్టమైన వాణ్ణి చేసుకోవడం తప్ప? తప్ప తప్పున్నారా? మామగారు, ఈ ఇంటికి పెద్దగా, ఈ వంశపరువు ప్రతిష్టలు నిలబెట్టవలసిన బాధ్యత గలవారుగా, దాని మనసు మార్చి నా తమ్ముడు చేసుకున్నట్టు చేస్తే మీ పెద్దలకు నిలబడుతుంది. అలా కాదంటారా? నేనే ముందుకు వచ్చి నా కూతురు జీవితాన్ని బాగు చేసుకుంటాను. అంత శ్రమ నీకేమను? నా పెద్దలకు నేనే నిలబెట్టుకుంటాను. రమ్మంటున్నాను. ఎన్నాళ్ళు నువ్వు చిన్నపిల్లవని, తండ్రి లేని దానివని గారాభంగా చూస్తూ నువ్వాడిందల్లా ఆటగా భరించాను, ఇక సహించను. చెప్పు, ఆ బాలరాజు నువ్వు మర్చిపోతావా లేదా? చెప్పు చెప్పు, మర్చిపోతావా లేదా? పాపరాయి లెవెల్లో రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు తెలిసొచ్చింది మనవరాలి నిర్వాకం. అయితే ఆ బాలరాజును మర్చిపోతావా? మర్చిపోతాను. అంటే ఆ పోతరాజును పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. చేసుకుంటావా లేదు? బాలరాజా, ఓయ్ బాలరాజా. ఎవరది? ఓహో, మీరా? ఏంటి ఇలా చేశారు? చెప్పరా. నీ సంగతి అటో ఇటో తెలుసుకుందామని వచ్చాం.
ఏడిసార్లు పంపిశారు కానీ అసలు విషయం అంటే చెప్పారు ఉండవా. అసలు పాయింట్ ఏంటంటే ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడావు, ఏ పందెంలోనూ రెండు పుంజులు నెగ్గవా అని చేత. ఇంతకే దేని గురించా నువ్వు మిడికేది? నా రాధ గురించి. ఓహో, రాధ గురించే? ఏముంది, మీ రాధ నేను ప్రేమించుకున్నాం, రేపు మా అమ్మ పెళ్లి చేసుకుంటాం, వచ్చి నర్మయ్. అదంత తేలిక కాదని చెప్పడానికే వచ్చాను. కొని కష్టంగానే జీవించవయ్యా. కోడి, నా రాధను దక్కించుకోవాలంటే ఏం చేయాలో చెప్పే. మా పందెం పోతురాలతో పందెం వేసి నగ్గాలి. పందెమా? ఈ ముఖంతోనా? అంత వీజీగా కొట్టిపారాయికు. నేను ఇంతవరకు ఏ పందెంలోనూ ఓడిపోలేదు. ఇది నా జీవిత పందెం, ఖచ్చితంగా నెగ్గి తీరాలి. లేదు ఈ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోతాను. ఏరియా ఖాళీ చేసి మా పందెం పోతురాలతో పందెం అంటే భయం. ఏ పందెం చెప్తాను. ఇప్పుడు జరగబోయే పోరాటం పందెం పోతురాజు గారికి, బల్లకట్టు బాలరాజు గారికి జరుగుద్ది. ఈ పోరాటంలో నెగ్గిన వాళ్ళని విజయలక్ష్మి స్మరిస్తుంది. అంటే రాధమ్మ గోరితో పెళ్లి జరుగుతుందన్నమాట. మన ఊరవతల బాలరాజు పోతరాజు కర్రలతో కొట్టుకుంటున్నారట. భగతయ్యా, తాతయ్య, తాతయ్య, పోతరాజు బాలరాజు ఊరు బయట భీభత్సంగా పోట్లాడుకుంటున్నారట. అవును తాతయ్య. కొంచెం వచ్చుకో. అయ్యో, ఆడి చేతులు పడిపోను, ఆడి కాళ్ళు విరిగిపోను. వెనకా ముందు చూడకుండా మరీ ఇలా కొట్టాడేమిట్రా? పోసి నీ శాదత్వం మండిపోను. కొట్టేవాడు వెనకా ముందు ఎందుకు చూస్తాడే? వాయించేయడం తప్ప ఇంకా నాకు సెలవిప్పించే, మా ఊరు వెళ్ళిపోతాను. ఏమిటి, వెళ్ళిపోతావా? మరి రాధ నాడెవడో చేసుకుని ఇంట్లో పెట్టుకుని కులుకుతో ఉంటే నేను ఇక్కడే ఉండి ఏమీ చేతకాని సవట్లాగా ఈ ఇంటికి పెద్ద పాలేరులా పడుండమంటావా? అంత మాట అనుకురా తమ్ముడు. నువ్వు వెళ్ళిపోతే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు. ఆరు నూరైనా నూరారైనా రాధను నీకెత్తి పెళ్లి చేస్తాను. చచ్చిపోయిన మన అమ్మ మీద ఒట్టు, బతుకున్న నీ మీద ఒట్టు. మరి ఆ ముసలిని నాకు ఒప్పుకుంటారంటావా? ఆయనదే ఉంది, నా కూతురు, నా ఇష్టం. నువ్వు ఆ మాట మీదే ఉండు. ఈ పెళ్ళి ఎట్ట జరుగుతో నేను ఓ చేయి చూస్తాను. మీరు పెద్దలు, మీకు వివరాలు చెప్పేంత వయసు అనుభవం మాకు లేదు. ఎంతో మంది సమస్యలను పరిష్కరించిన మీకు ఈ సమస్య ఒక లెక్కలుంది కాదు? చాలా సంతోషం.
ఈ ఊరికి పెద్దగా నా మాట మీరు ఎవ్వరూ కాదనలేరు. ఇప్పుడు మీరు చెప్పింది న్యాయానికి చాలా దగ్గరగా ఉంది. మీరంటున్నట్టు మా రాధని బాలరాజుకిచ్చి చెయ్యడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. పెళ్లికి తొందరగా ఏర్పాటు చేయించండి. అలాగే వస్తాం. ఆగండి, నా బిడ్డ భవిష్యత్తు నిర్ణయించడానికి మీరెవరు? అమ్మా పోలపలికి మాణిక్యం, నువ్వు నలుగురు ముందుకి వచ్చి ముఖ్యంగా నా ముందుకు వచ్చి మాట్లాడ్డావు. మామగారు, కన్నబిడ్డ ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోతుంటే మన్నించవలసిన మామగారు ఒడ్డున ఉన్నారని, బిడ్డను కాపాడుకోవడానికి ముందుకు రాలేకపోవడం అవివేకం, అన్యాయం. అమ్మా ఎంత మాట అన్నావమ్మా, ప్రాణం కన్నా మిన్నగా చూసుకునే రాధ భవిష్యత్తు నేను సరిదిద్దలేనేమోనని నువ్వు ముందుకొచ్చావా? మామగారు, నవమాసాలు మూసి కనిపించింది నేను, దాని బ్రతుకు ఎలాగుండాలో నిర్ణయించవలసింది నేను. మీ పెద్దరికం నిలబెట్టుకోవడం కోసం, 10 మందిలో మీ గొప్పతనం చూపించుకోవడం కోసం దాన్ని కొట్టుకొచ్చారంటే నేను సహించను. అంతేకాదు, రాత్రి పెళ్లి ఎవరితో చెయ్యాలో నేనే నిర్ణయించుకున్నాను. మాణిక్యం గారు, కన్న తల్లిగా మీ నిర్ణయమే కాదు, ఆ దేవుడే దిగొచ్చి కాదని శాసించినా సరే రాధను నేను పెళ్లి చేసుకుని తీర్తాను. నేను ప్రాణాలతో ఉండగా జరగదని గుర్తు పెట్టుకో. రాధను నా తమ్ముడు పోతురాజుకిచ్చి పెళ్లి చేస్తాను. మాణిక్యం గారు, పెళ్లి జరిగినా జరగకపోయినా రాధ నా భార్యతో సమానం, దానికి భిన్నంగా మరొక్క మాట మాట్లాడినా సహించేది లేదు. సహించలేకపోతే ఏం చేస్తావు? దౌర్జన్యం చేస్తావా? ప్రాణాలు తీస్తావా? బాలరాజు నువ్వు ఆవేశపడకు. మాణిక్యం గారు, ఏదో పట్టుదల కోసం నిర్మలమైన వాళ్ళ ప్రేమని భవిష్యత్తుని పాడు చేయకండి. ఎవరూ నాకు సలహా ఇవ్వక్కర్లేదు. అమ్మా, మా పెద్దరికాన్ని సలహాల్ని కాదనేటంత ఎత్తుకెదిగిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. రాధ మీద నాకు ఏ హక్కు లేదని నువ్వెంత అంటున్నా ఉన్న బంధాల్ని తెంచలేవు. రాధకిష్టమైన ఆ బాలరాజుతో పెళ్లి జరిపించడం కనీస ధర్మం. అసంభవం. ఆస్తిపాస్తి లేని బాలరాజుకి రాధనిచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. మణికమ్మగారు, ఆస్తి అంతస్తు ఈ రెండే కాదు మనిషికి కావాల్సింది. ఆ పోతురాజుకున్న అర్హత ఏమిటి? ఈ బాలరాజుకి లేనిదేమిటి? నా తమ్ముడు దానికి వరుసైన వాడు, చాలా ఆస్తిపాస్తులు ఉన్నవాడు. ఈ బాలరాజుకే ఉంది, తిండి కూడా తికానా లేనివాడు. మణికమ్మగారు, ఎందుకు ఊటారుస్తావు? పట్టుమని పాతి పేరు కావాలంటే అది సంపాదించడానికి నువ్వు ఎన్ని జన్మలెత్తాలో తెలుసా? ఎన్నో జన్మలెత్తాల్సిన కరం పట్టలేదు మాణిక్యం గారు. మీరు అడిగిన పాతికి వేలు కావాలంటే 10 రోజుల్లో కష్టపడి సంపాదించగలను. గలను గలను అంటే కాదు బాలరాజు, వెళ్ళి కష్టపడి ఆ పాతికి వేలు సంపాదించి తీసుకురా అన్న మాట ప్రకారం మా మాణిక్యం రాధనిచ్చి నీకు పెళ్లి చేస్తుంది. బాలరాజు పేదవాడిని తెలిసి కూడా పాతికి వేలు తెమ్మంటంలో అర్థమేమిటో నాకు బోధపడలేదు. ఇందులో బోధపడడానికి ఏముంది? నా కోడలు మాణిక్యమే కాదు, ఏ కన్న తల్లి అయినా తన బిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టేటప్పుడు వాడు సమర్థుడు కావాలనే కోరుకుంటుంది. పద బాలరాజు, ఇంతవరకు న్యాయం జరుగుతుంది దొరుకుతుంది అన్న ప్రదేశం ఎండమావని తెలిపింది. ఆగండి, వెళ్లే ముందు మా నిర్ణయం మరొక్కసారి వినండి. మా రాధ 50 లక్షల రూపాయల ఆస్తికి వారసురాలు, దానికి భర్త కావలసిన వాడు కనీసం 25,000 సంపాదించగల సమర్థుడై ఉండాలి, లేకపోతే రాధ దక్కడం కష్టం. అలాగే మీరడిగిన 25,000 10 రోజుల్లో తీసుకొచ్చేస్తాను, రాధ నాదాన్ని చేసుకుంటాను. బాలరాజు నువ్వు ఇక్కడున్నావా? ఏం కళ్ళు కనపడలా? కళ్ళకే బాగా కనపడుతున్నాయి. నీకోసం చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడివి వెతుక్కొస్తున్నాను. కష్టపడ్డావు కానీ అసలు సంగతి ఏంటి చెప్పు. ఏముంది? బాలరాజు పెళ్లి కొడుకాయని, ఈ రాధమ్మ పెళ్లి కూతురాయని. బాలరాజు పెళ్లి కొడుకాయని. అనవసరంగా విసిగించుకో. ఏమిటంత పెద్ద ఆలోచన? 25,000 కోసమేనా? కళ్ళు మూసుకొని లక్ష్మీదేవిని ధ్యానించు, ధనలక్ష్మి గలగలంటూ నీ ముందుంటుంది. మూసుకోమంటుంటే చాలే వరకు. ఏముంటుంది సద్ది మూట? సద్ది మూట కాదు, డబ్బు మూట 25,000. మా తాతయ్య నీకు రహస్యంగా ఇమ్మన్నాడు, ఇది తీసుకెళ్లి మా అమ్మ మొహన కొట్టు, మనకు పెళ్ళైపోతుంది, తీసుకో. ఇచ్చిదనా? తప్పు చేసో దొంగతనం చేసో నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. మగవాణ్ణి మగవాళ్ళగా కష్టపడి సంపాదిస్తాను. ఇచ్చిన మాట నిలుపుకోలేకపోవటం, చేసిన వాగ్దానం తీర్చుకోలేకపోవటం నాకు చేతకాని పని. రేపు హైదరాబాద్ వెళ్తాను, కష్టపడి 25,000 సంపాదిస్తాను, తిరిగి వచ్చి మీ అమ్మకిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను. అమ్మా వస్తానే. ఒరే నాయన, నా మాట ఎన్రా, నేను ఎప్పుడైనా నిన్ను వదిలిపెట్టి ఒక్క క్షణమైనా ఉన్నానా? ఈ ముసలిదాని మీద జాలిపడి ఈ ప్రయాణం ఆపుకోరా.
అయినా పెద్దాళ్ళ మీద పంచాలు మల్లాటాలు ఉపకారం చెయ్యవరా. ఏంటో నువ్వు మరీను ఊరికి పెద్దవాళ్ళు పెద్దవాడు అనిపించుకుంటావు? ఎవరా పెద్దవాళ్ళు? మన దగ్గర దమ్ము తెలివితేటలు ఉండాలి కానీ ఈ పెద్దవాళ్ళంతా మనకంటే చిన్నవాళ్ళగా కనిపిస్తారా? అదే నీ కొడుకేమన్నా అసమర్థం అనుకున్నావా? చదగని దద్దం అనుకున్నావా? ఈ పని నేను వెంటనే సాధించుకొస్తాను, నువ్వేం కంగారు పడుకు. ఎదురా ఎదురా. ఏంటో చిన్నప్పటి నుంచి నీ పంపమే నీది కానీ ఎవరు మాత్రం వినిపించదు. సరే అట్టగే కానీ కానీ ఒక షరతు. ఏంటమ్మా? నువ్వు వెళ్ళగానే క్షేమంగా చేరినట్టు ఉత్తరం రాయ్. అట్టగా రోజుకు ఉత్తరం రాస్తాను. సరే క్షేమంగా వెళ్ళి లాభంగా రా. వస్తా. నే కడుపు నిండా అన్నం తినేది నువ్వు వచ్చాక నన్ను గుర్తుంచుకో. సంజయరా, తమ దబ్బేయడం మళ్ళీ బతకడమా? నా ఇయాల్ది తప్పక తెచ్చాడు. చెప్పా, గోదట్లో పడేయండి కేసు. తొందరగా వెళ్ళి 10 రోజులు అయ్యింది. వెళ్ళగానే రోజుకు ఉత్తరం రాస్తారన్నాడు. ఎక్కడున్నాడో, ఏమైపోయాడో జాడ జవాబు లేదు. నా బాబు ఎక్కడున్నా చల్లగా చూడు ఆంజనేయ స్వామి. అడుగున్నా బాబు, బాబు భగవంతుడా, నేను నీకేం లోపం చేశాను తండ్రి? నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? అత్తయ్య ఇదిగో అన్నం తీసుకొచ్చాను. ఇవాళైనా కాస్త ఎంగిలి పడుతు గాని లోపలికి రా. లేదమ్మా, నా బాబుని కళ్ళారా చూసే వరకు నాకు పచ్చి మంచినీళ్ళు కూడా బెంగుడు పడవు. నువ్వేం బాధపడక అత్తయ్య, మా వారు ఇవాళ హైదరాబాద్ వెళ్ళి బాలరాజుని ఎలాగైనా తీసుకొస్తాను. నా బాబు నాకు చూపిస్తారా? తప్పకుండా. సోకులాడి మోజు పడ్డ మొగ్గలేడి కుందనాల బొమ్మంటి రూపే చందనాల చమ్మంటి చూపే బయ్యారాల ఈడొచ్చి గోదారమ్మి తానొచ్చి కొంగుల్లోన పొంగిందమ్మా.
కొట్టంగానే గుండె కాస్త వేడెక్కేని. కొదలకు తోరణే ఉంటే అవి నగల మీద ఎనక్కర్లేదు, ధర్మారావు గారిని అడిగి తీసుకోగలను. ఏమిటమ్మా అలా అయిపోయావు? ఏమి బెంగపెట్టుకో, నేను బాలరాజు కోసం పట్నం వెళ్తున్నాను. అది తెలిసి వచ్చాను డాక్టర్ గారు. బాలరాజు గడువులోగా రాకపోతే నన్ను పోతురాజుకి ఇచ్చి పెళ్లి చేయడానికి మా అమ్మ ఏర్పాట్లు చేస్తుంది. అలా ఎన్నటికీ జరగదమ్మా. బాలరాజుని ఎలాగైనా సరే నేను తీసుకొస్తాను. డాక్టర్ గారు, బాలరాజుతో ఒక విషయం చెప్పండి. గడువులోగా అతను రాకపోతే కనీసం నా శవానికి తల కొరవ పెట్టడానికైనా రమ్మని చెప్పండి. హలో డాక్టర్, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడేనండి. ఏమిటండి హడావుడి? హడావుడి కాదు, చెప్తాను. మోహన్ సార్, పెట్టి తీసుకెళ్ళి మేడపై గదిలో పెట్టు. అలాగే సార్. హడావుడి కాదు డాక్టర్, ఆనందం. నీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. అలాగా, ఏడు చెప్పండి. చెప్పను, చూపిస్తాను. కమాన్ కమాన్ బాబు. రాజా. ఎస్ రాజా, ఈజ్ మిస్టర్ దయానంద్, మంచి డాక్టర్. ఎంత మంచి డాక్టర్ అంటే పట్టణంలో ప్రాక్టీస్ మానేసి పల్లె ప్రజలకు సేవ చేయాలనే సద్దుద్దేశంతో పల్లెటూరులో మకం పెట్టారు. హార్ట్ కంగ్రాచులేషన్స్ సార్. ఎప్పుడు వచ్చారు ఊరు నుంచి? ఈరోజే వచ్చాను బాలరాజు. బాలరాజా, అతనెవరండి? నువ్వే? నేనా? ఏంటండి, నాకేదో కొత్త పేరు పెడుతున్నారు? అరే జోకింగ్ ఆర్ వాట్? ఎస్ కరెక్ట్ కరెక్ట్. డాక్టర్ గారు కొంచెం జోయిల్గా మాట్లాడతారు. డాక్టర్ మనం సపరేట్గా మాట్లాడుకుందాం. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. ఏమిటండి, ఏమిటిదంతా? అవును డాక్టర్, నమ్మడానికి కూడా వీల్లేనంత విచిత్రం జరిగింది. ఆ బాలరాజే మా అబ్బాయి రాజశేఖర్. ఇది ఎలా సాధ్యమవుతుంది? సాధ్యమైంది డాక్టర్. చిన్నప్పుడు వాడికి తగిలిన దెబ్బకి వాడు గతం మర్చిపోయాడు. తర్వాత ఎవరో అతను కొట్టి గోదాట్లో పారేస్తే తిరిగి పాత సుతులు గుర్తు తెచ్చుకుని తనే వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడు. మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టాడు డాక్టర్. కానీ ఇప్పుడు బాలరాజు పరిస్థితి. మరోసారి మీరు ఆ పేరుతో పిలవకండి. ఇవి చేతులు కావు. ఈ రహస్యం ఎప్పటికీ తెలియకూడదు. గుర్తు చేయడం మంచిది కాదని డాక్టర్ సలహా ఇచ్చారు. ప్లీజ్ బాలరాజుని శాశ్వతంగా మర్చిపోండి. ప్లీజ్ నా బిడ్డ నాకు దక్కనివ్వండి డాక్టర్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మై డియర్ ఫ్రెండ్స్, నా జీవితంలో ఇవాళ చాలా ఆనందమైన రోజు. నా ఆనందంలో పాలు పంచుకోవడానికి వచ్చిన మీరంతా వచ్చే నెల జరగబోయే మా రాజా పెళ్లికి కూడా వస్తారని ఆశిస్తున్నాను. ఎందుకు వచ్చావు? 15 సంవత్సరాలు కడుపులో పెట్టుకుని పెంచిన తల్లికి, మనసు నిండా అతన్ని నింపుకుని జీవితాంతం తోడుగా ఉండాలనుకునే ఒక ఆడపిల్లకి న్యాయం చేయమని అడగడానికి వచ్చాను. న్యాయం చేయమని అడగవలసింది న్యాయమూర్తిని. నేను కన్న తండ్రిని. నాకు కావలసింది నా బిడ్డ సుఖం. ధర్మారావు గారు, పేరులోనే ధర్మాన్ని నింపుకున్న మీరు ఇలా మాట్లాడడం భావ్యంగా లేదు. దయచేసి బాలరాజును పిలిచి అతన్ని. బాలరాజు ఎవరు? నా కొడుకు పేరు రాజశేఖర్. ధర్మారావు గారు, పేరు మార్చినంత మాత్రాన బంధాన్ని తెంచలేరు. సూటు బుటూ వేసుకున్నంత మాత్రాన మనసు మార్చలేరు. బాలరాజుకు నిజం చెప్పనివ్వండి. పెంచిన ఈ తల్లికి, ప్రేమించిన ఈ అమ్మాయికి న్యాయం చేయండి. 15 ఏళ్ల నాడు తప్పిపోయిన నా బాబుకు గతం గుర్తు చేసి వాడి మనసు బాధించలేను. నీళ్లు శ్రమపడి ఆమె పెంచకపోతే మీ కొడుకు మీకు దక్కేవాడా? డాక్టర్, తల్లి నేను చెప్పుకున్నంత మాత్రాన ప్రతి ఆరది తల్లి అయిపోతుందా? అంత మాట అనకండి బాబు, అంత మాట అనకండి. నేను కన్న తల్లిని కాకపోయినా అంతకంటే మిన్నగా పెంచిన తల్లిని బాబు. నా బాలరాజును నాకు ఇవ్వండి బాబు. నాతో ఆడుకున్న నా బిడ్డ, నా చేతులతో అన్నం తినిపించిన నా బాలరాజును నా నుంచి దూరం చేయకండి బాబు. ఎవరా బాలరాజు? నువ్వు పెంచింది ఎవరిని? నా కన్న బిడ్డకు నీకు ఏమిటి సంబంధం? ఆ మాటకి సమాధానం ఈ గుండె నడకండి బాబు చెప్తుంది. కన్న తల్లి కడుపు తీపి ఏమిటో నాకు తెలుసు, కానీ ఈ పెంచిన తల్లి గుండె కోత మాత్రం మీకు అర్థం కాలేదు.
రండి బాబు, మా పల్లెకి రండి. మా పల్లెలో ప్రతి చెట్టుని పుట్టని అడగండి, ఆ గోదావరి తల్లిని అడగండి. బాలరాజు ఎవరి కొడుకది అది చెప్తుంది. చెట్టుని పుట్టని అడగవలసిన కర్మ నాకేం పట్టలేదు. వెళ్ళండి అవతలకి. మా మాట చెప్పవలసింది మీరు కాదు, మరెవరు. పచ్చని సౌభాగ్యాన్ని, పవిత్రమైన జీవితాన్ని ఆశించి అనురాగంతో ఆరాధిస్తున్న ఈ కన్య జీవితాన్ని ఆ బాలరాజే సమాధి చేయాలి. కన్నబిడ్డ కాకపోయినా 15 సంవత్సరాలు కళ్ళల్లో పెట్టుకుని పెంచి, మమకారాన్ని పంచి, చిట్ట చివరికి అతని చేతే తలకొలు పెట్టించుకోవాలని తాపత్రయపడుతున్న ఈ తల్లిని ఆ బాలరాజే బయటికి గంటారు. పిలవండి ధర్మారావు గారు, పిలవండి ఆ బాలరాజుని. అన్నగారు, ఏమిటి అదంతా? ఏం లేదు బాబు, వీళ్ళు చెప్పండి. వీళ్ళంతా అనామకులు, పిచ్చివాళ్ళు, మీ పరువు ప్రతిష్టల్ని బజారు పాలు చేయడానికి వచ్చిన దరిద్రులు అని చెప్పండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నాన్నగారు, ఎవరు వీళ్ళంతా? నిజంగా నేనెవరో నీకు తెలీదా రాజు? మనం పాడుకున్న పాటలు, ఆడుకున్న ఆటలు, చేసుకున్న పాటలు అన్ని మర్చిపోయావా? ఈ రోజు నీకు డబ్బు అధికారం వచ్చాయని గతాన్ని మర్చిపోతావా? గతానికి మర్చిపోవటమే, నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి పెట్టుంటే ఎంతో సుఖంగా ఉండేది నాయన. పేగు తెంచుకుని పుట్టకపోయినా, రక్తాన్ని పంచుకోకపోయినా, ఆ భగవంతుడే నిన్ను నా కోసం పంపించాడనుకుని పువ్వుల్లో పెట్టి పెంచుకున్నాను. నువ్వు పెరిగి పెద్దవాడివై మా రాజు కావాలని, ఆ రాజును చూసుకుంటూ నేను మట్టిలో కలిసిపోవాలని కలలు కన్నాను. కానీ నా ఆశలన్నీ మట్టి పాల్చేశావు, నా కోరికలన్నీ బూడిద పాల్చేసేసావు. అయినా అయినా నాకింకా ఎందుకు పిచ్చి పట్టలేదు? నాకింకా ఇంతవరకు మీరంతా ఏదో భ్రమలో ఉన్నారనుకున్నాను, కానీ మీ వ్యవహారం చూస్తుంటే మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారనిపిస్తుంది. ఎంత మాట అన్నావు, నువ్వింత నమ్మక ద్రోహి అనుకోలేదు. చాలా డాక్టర్ అని, తెలిసిన వాళ్ళమని ఇంతసేపు మర్యాద ఇచ్చాను. గౌరవంగా బయటికి వెళ్తారా, లేకపోతే మెడపెట్టి గింటించబడతారా? మమ్మల్ని మెడబెట్టి బయటికి గింటిస్తారా? అది మీ వల్ల కాదు. నా బంధులో ప్రాణం ఉన్నంత వరకు, ఈ అమాయకులిద్దరికీ న్యాయం చేకూరే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు నేను విడిచిపెట్టాను. డాక్టర్ గారు, ఏమిటి పరవరింతలు? న్యాయం ఏంటి జరగటం ఏంటి? రాజశేఖర్, నువ్వు శకుంతలా దుష్యంతులు కాదు, ఎప్పుడైనా చదివావా? కనీసం విన్నావా? విన్నాను, కానీ నేను ఇప్పుడు వినాలనుకుంటే ఆ కథ కాదు, రాజమ్మ కథ, ఆ రాధ కథ. కానీ రాజశేఖర్, మీ నాన్నగారికి ఎవరికి మీరు భయపడినక్కర్లేదు, న్యాయానికి న్యాయం. రాజశేఖర్, నీకు 12 ఏళ్ల వయసులో ఒక లాంచి ప్రమాదంలో తలకి గాయం తగిలింది. అప్పటి నుంచి గతాన్ని మరిచిపోయి గోపాలపురంలో బాలరాజుగా పెరిగావు. ఆ ఊళ్ళో అందరితోనూ అనుబంధాలు పెంచుకున్నావు. చెప్పినట్టే మర్చిపోయిన మధురస్మృతులన్నీ ఇప్పుడిప్పుడే గుర్తుకొస్తున్నాయి. నన్ను పెంచి పెద్ద చేసిన రాజమ్మకు, నన్ను ప్రేమించిన రాధమ్మకు పూర్తి న్యాయం చేస్తాను. ఐ ట్రై మై బెస్ట్. రేపు 3 గంటలకు ముహూర్తం దివ్యంగా ఉందమ్మా. చెప్పా, తీసుకో వంద. రేపు గుళ్ళో పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయండి. ఆగండి. ఎందుకాగాలి? బాలరాజు తప్పకుండా తిరిగి వస్తాడు గనక. ఊరుకోండి మామయ్య గారు, బాలరాజు ఏంటి తిరిగి రావటం ఏంటి? అసలు బతికింటగా రావడానికి బాధపడకమ్మా, అతను తప్పకుండా వస్తాడు. చూడండి నాయుడమ్మ గారు, బతికున్నాళ్ళు వదిలేసి సచ్చిపోయిన వాళ్ళ గురించి తాపత్రయపడటం మీకు తగని పని. గుణవంతుణ్ణి, అందగాణ్ణి చెప్పా, నాకు రాధనిచ్చి పెళ్లి చేసేస్తే బతుకనే పందెల్లో మీరు నెగ్గేసినట్టు. పోతరాజు. మావయ్య, నిజం చెప్పు మావయ్య, నువ్వు చెప్పేదంతా అబద్ధమని, బాలరాజు బ్రతికే ఉన్నాడని నీ నోటితో ఒక్కసారి చెప్పు మావయ్య. తిరిగి రాడు, తిరిగి రాడు. రాదా రాదా, బాలరాజు పట్నం నుంచి వస్తున్నాడని మా ఆయన టెలిగ్రామ్ ఇచ్చారు.
రాధమ్మ పెళ్లి కూతురాయని బాలరాజు పెళ్లి కొడుకాయని. తప్పు. రాధమ్మ పెళ్లి కూతురాయనే ఈ పోతరాజు పెళ్లి కొడుకాయనే. చెబ్బా వెళ్ళి నర్మై వెళ్ళటానికి రాలేదే, ఎంత తీసుకెళ్ళటానికే వచ్చాను. తాతయ్య తాళ్లతో కట్టేశాను, నీకు తాళి కట్టేస్తాను రా. ముందే పట్టు చీర కట్టుకో నాకొద్దమ్మా. అదేమిటి రాజమ్మా, మన బాలరాజు ఇప్పుడు మహారాజు, మహారాజు తల్లి రాజమాతలో ఉండద్దు. తీసుకో తీసుకో బాలరాజు బాబు, బాలరాజు బాబు. ఆ పోతురాజు నాయుడమ్మ గారిని కట్టేసి రాధమ్మను గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి తీసుకెళ్ళాడు బాబు. నాన్నగారు మీరు వెళ్ళి నాయుడమ్మ గారిని విడిపించండి. అలాగే బాబు. నేను వెళ్ళి ఆ పోతురాజు గారి సంగతి చూస్తాను. Thank you.
ఎక్కడి నుంచి వచ్చిందా? తాళి తిరిగిపోయింది. సరే ఎలాగోలా కానిచ్చేయి. తాళి బొట్టు లేకుండా పెళ్లి ఎలా చేయించండి? మీరు వెళ్ళి పట్టుకోండి. నీకు దన్న పెడతానా బాబు? కానిచ్చేయి పెళ్లి. నేను చేయను, ఇది శాస్త్రం చూస్తాము. నువ్వెక్కడ దొరికావయ్యా నాకు? రేయ్ పారిపోకుండా చూడండి. కూర్చోమ్మా. టైం అయిపోతుంది, తొందరగా ఇచ్చేవే ఇచ్చేయి. సరే నీకు దన్నం పెడతాను, నా తాళి బొట్టు నాకు ఇచ్చే. నా పెళ్ళయ్యాక నీకు చొక్కాలా గుట్టిస్తాను. ఇచ్చే ఇచ్చే, నీకు దన్న పెడతాను. చాలేదా? వద్దు, నాకు ఇప్పటి వరకు జరిగిన పెళ్లి చాలు. రాధ నువ్వే పెళ్లి చేసేసుకో, నేను మా ఊరు వెళ్ళిపోతాను. చెప్పా. చిన్న గురు మంగళసూత్రం గురు. పరవళ్ళు తీసింది గోదావరి, పాడింది నా మనసు గీతావళి.